మెయిన్ మెసేజ్లోనికి వెళ్ళకపోర్వం. పాఠ సంఖ్య 229, 229, 269 అండ్ 229. నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితి వాణ కైవ్రేలాడుచు కరిగితి వాణ కైవ్రేలాడుచు సిలువలో నిరాకారా వారుల దెబ్బల బాధ నుంది వాడి మేకులతో గృచ్చబడి వారుల దెబ్బల బాధ నుంది వాడి మేకులతో గృచ్చబడి తీరని దాహము సహించితివి తీరని దాహము సహించితివి సిలువలో నిరాకారా స్వరూపుడా మనోహరా కరిగితి వాణ కైవ్రేలాడుచు కరిగితి వాణ కైవ్రేలాడుచు సిలువలో నిరాకారా. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో నిమగె శుభమును కోరుతేనే. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకు మరణిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కలువరి శిలువెలి నమగోస్కరం మరణను హొందువగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. యేసుక్రీస్తు శిలువెలి మాట్లాడినంత మాటలు ఎంతో ప్రాముఖ్యవాగివే. ఆ మాటల్లో ఎంతో ఆత్మీయమైన అర్థాన్ని మనం గమనించవచ్చు. ఆ మాటినల్లి ఎంతో ఆత్మీయత అర్థమును నాకు గ్రహించబోదు. మనం ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన 7 మాటల గురించి మనం వినిన వారమై ఉన్నాం. నాకు ఎంతో సారి కలువరి శిలువలో యేసుక్రీస్తు మాట్లాడేంత మాటలు నాకు కీర్తాపని దేవే. అయితే ఒక నూతనమైన విధానంలో ప్రభు ఈ దినం మనల్ని దర్శించున్నట్లుగా ప్రభు కృపను అనుగ్రహించునుగా. నూతన విధానదల్లి దేవుడు నమ్మ జొతే దర్శిస్తలు దేవుడు కృపను అనుగ్రహించలి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన మొదటి మాట యేసుక్రీస్తు కలువారి శిలువెలి మాట్లాడేంత మొదలనే మాట లూకా సువార్త 23:34. లూకాను బరువు సువార్త 23:34. 34 లూక్స్ గాస్పల్ చాప్టర్ 23:34. లూకాను బరువు సువార్త 23:34 కలిసి చదువుదామండి. ఎల్లరూ చేరికొండవుదా. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెవరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టు చీట్లు వేసి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెవరు గనుక వీరిని క్షమించుము. తండ్రి మాడతారు గొత్తిలు ఆదరిందరూ క్షమిస్తూ ఇక్కడ క్షమాపణ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు క్షమాపణ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇద్దారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధను మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ లోకదల్లి జీవిస్తూరువాగా అతను మాడినంత బోధనైన నోడబోదు. లూకా సువార్త 6:38. లూకాను బరువు సువార్త 6:38. లూక్స్ గాస్పల్ చాప్టర్ 6:30. క్షమించండి, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 5 క్షమిశ్రీ మత్తయి బరువు సువార్త 5:39. 39
ಮ್ಯಾಥ್ಯೂಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 5:39 ಮತ್ತೇನು ಬರೋ ಸುವಾರ್ತೆ 5:39 ವಚನ ಅಂಡ್ 44 ನಂತರ ಅದೇ ರೀತಿಯಾಗಿ 44 ವಚನ ನೇನು ಮೀತೋ ಚಪ್ಪುನದೇಮನಗಾ ದುಷ್ಟುನಿ ಎದುರಿಂಪಕ ನಿನ್ನ ಕುಡಿ ಚಂಪ ಮೀದ ಕೊಟ್ಟುವಾ ಅನಿ ವೈಪುನಕು ಎಡಮ ಚಂಪ ಕೂಡ ತ್ರಿಪ್ಪುಮು ಆದರೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳುವುದೇನೆಂದರೆ ಕೆಡುಕನನ್ನು ಎದುರಿಸಬೇಡ ಒಬ್ಬನಿನ ಬಲಗೆನ್ನೆಯ ಮೇಲೆ ಹೊಡೆದರೆ ಅವನಿಗೆ ಮತ್ತೊಂದು ಕೆನ್ನೆಯನ್ನು ಒಡ್ಡು ನೀನು ಮೀತೋ ಚಪ್ಪುನದೇಮನಗಾ ಮೀರು ಪರಲೋಕ ಮುಂದನ ಮೀ ತಂದೆಗೆ ಕುಮಾರುಲೈನಟ್ಲು ಮೀ ಶತ್ರುವುಲನ್ನು ಪ್ರೇಮಿಸುಡಿ ಮಿಮ್ಮನ್ನು ಹಿಂಸಿಸು ವಾರ ಕೊರಕು ಪ್ರಾರ್ಥನೆ ಚೇಡಿ 44 ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆದರೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳುವುದೇನೆಂದರೆ ನಿಮ್ಮ ವೈರಿಗಳನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ ನಿಮ್ಮನ್ನು ಹಿಂಸೆ ಪಡಿಸುವರಿಗೋಸ್ಕರ ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿರಿ ಮಿಮ್ಮನ್ನು ಹಿಂಸಿಸು ವಾರಿ ಕೊರಕು ಪ್ರಾರ್ಥನೆ ಚೇಡಿ ಮೀ ಶತ್ರುವುಲನ್ನು ಮೀರು ಪ್ರೇಮಿಸುಡಿ ನಿಮ್ಮನ್ನು ಹಿಂಸೆ ಪಡಿಸುವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ ನಿಮ್ಮ ವೈರಿಗಳನ್ನು ಪ್ರೀತಿಸಿರಿ ನಿನ್ನ ಕುಡಿ ಚಂಪ ಮೀದ ಕೊಟ್ಟುವ ನೆಕ್ಕಿ ಮೀ ಎಡಮ ಚಂಪನು ಕೂಡ ತ್ರಿಪ್ಪುಮೋ ನಿನ್ನ ಬಲಗೆನ್ನೆಯ ಮೇಲೆ ಹೊಡೆದರೆ ಅವನಿಗೆ ಮತ್ತೊಂದು ಕೆನ್ನೆಯನ್ನು ಒಡ್ಡು ಮೀ ಕುಡಿ ಚಂಪ ಮೀದ ಕೊಟ್ಟುವನಿಗೆ ಮೀ ಎಡಮ ಚಂಪ ಕೂಡ ಅವರು ಚೂಪಿಸಾಲಿ ನಿನ್ನ ಬಲಗೆನ್ನೆ ಮೇಲೆ ಹೊಡೆದವನಿಗೆ ನಿನ್ನ ಎಡಗೆನ್ನೆಗೂ ಸಹ ಕೊಡಬೇಕು ತೋರಿಸಬೇಕು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಬ್ರತಿಕಿ ಉನ್ನಪ್ಪುಡು ಚೇಸಿನ ಬೋಧನೆ ಇವೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಬದುಕಿದಾಗೆ ಮಾಡಿದಂತ ಬೋಧನೆ ಇದು ಅಂತೇಕಾದು ಅಷ್ಟು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ ಲೂಕಾ ಸುವಾರ್ತ 6:38 ವಚನಲ್ಲೂ ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6:38 ವಚನದಲ್ಲಿ ಮೀರು ಕ್ಷಮಿಸುಡಿ ಅಪ್ಪುಡು ಮೀರು ಕ್ಷಮಿಂಪಬಡಿದರು ನೀವು ಕ್ಷಮಿಸ್ರಿ ಅವಾಗ ನೀವು ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದುವಿರಿ ಲೂಕ್ಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 6:38 ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6:38 ವಚನ ಕ್ಷಮಿಸುಡಿ ಅಪ್ಪುಡು ಮೀರು ಕ್ಷಮಿಂಪಬಡಿದರು ಕ್ಷಮಿಸ್ರಿ ಅವಾಗ ನಿಮಗೆ ಕ್ಷಮಾಪಣೆ ಆಗುವುದು ತರುವಾತ ಮೂರವದಿ ನಂತರ ಮೂರನೇದಾಗಿ ಮ್ಯಾಥ್ಯೂಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 18 ಮತ್ತೇನು ಬರೋ ಸುವಾರ್ತೆ 18:22 22 ವಚನ ಮ್ಯಾಥ್ಯೂಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 18:22 ಮತ್ತೆ ಬರೋ ಸುವಾರ್ತೆ 18:22 ವಚನ ಕಾವುನ ಅಂದಕ್ಕೆ ಯೇಸು ಅತನಿತೋ ಇಟ್ಲ ನಾನು 7 ಮಾರುಲ ಮಟ್ಟಕ್ಕೆ ಕಾದು 70 ಏಳ್ಲ ಮಾರುಲ ಮಟ್ಟಕ್ಕನಿ ನೀತೋ ಚೆಪ್ಪುಚ್ಚುನಾನು ಯೇಸು ಅವನಿಗೆ 7 ಸಾರಿ ಎಂದಲ್ಲ 77 ಸಾರಿ ಎಂದು ನಿನಗೆ ಹೇಳುತ್ತೇನೆ ಪೇತ್ರ ಅಡಿಗಾಡು ಪ್ರಭು ನನ್ನ ಸಹೋದರನ್ನ ಎಣ್ಣ ಸಾರು ನೀನು ಕ್ಷಮಿಸಾಲಿ ಪೇತ್ರನ್ ಕೇಳಿದಾನೆ ನನ್ನ ಸಹೋದರನಿಗೆ ಎಷ್ಟು ಸಾರಿ ಕ್ಷಮಾಪಣೆ ಕೊಡ್ಬೇಕು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ಅವರು ಚೆಪ್ಪರು ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳಿದ್ದಾರೆ 7 ಸಾರ್ಲು ಕಾದು 7 ಸಾರಿ ಅಲ್ಲ 77 ಏಳ್ಲ ಮಟ್ಟಕು 77 ಸಾರಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ಅವರು ಏಮಿ ಬೋಧಿಸಾಡು ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಏನು ಬೋಧನೆ ಮಾಡಿದಾರೋ ದಾನ್ನಿ ಚೇಸಿ ಚೂಪಿಸಾಡು ಅದನ್ನು ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ವಾರು ತನ್ನ ಬ್ರತಿಕಿ ಉನ್ನಪ್ಪುಡು ಸಮಾಜಕ್ಕೆ ದೇವನು ಪ್ರಜಲಕ್ಕೆ ಏಮಿ ಬೋಧಿಸಾಡು ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತನ್ನ ಬದುಕಿದಾಗ ಸಮಾಜಕ್ಕೆ ಏನು ಬೋಧನೆ ಮಾಡಿದಾನೋ ಅದೇ ದೇವರು ಚೇಸಿ ಚೂಪಿಸಾಡು ಅದೇ ದೇವರು ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾನೆ ಕಾಬಟ್ಟಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ವಾರು ಕಲುವರು ಸಿಲುವೆಲೋ ಪಲಕಿನ ಮೊದಟಿ ಮಾಟಲೋ ಗಲ ಸಾರಾಂಶಂ ಏಂಟಂಟೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಸಿಲುವೆ ಮೇಲೆ ಮಾತಾಡಿದಂತ ಮೊದಲನೇ ಮಾತದ ಅರ್ಥವೇನಂದ್ರೆ ಕ್ಷಮಿಸಾಲಿ ಕ್ಷಮಿಸಬೇಕು ಎಂತವರೆಗೂ ಕ್ಷಮಿಸಾಲಿ ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಕ್ಷಮಿಸಬೇಕು 7 ಸಾರ್ಲ 7 ಸಾರಿನ ದನಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಲಿಮಿಟ್ ಉಂದಾ ಅಂತೇ ಅದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಅಂತರ ಇದೆ ಅಂದ್ರೆ ದನಕ್ಕೆ ಲಿಮಿಟ್ ಲೇದು ಅದಕ್ಕೆ ಅಂತರ ಇಲ್ಲ ಅನಂತಮಯನ ಕ್ಷಮಾಪಣ ಮನ ಕಲಗಿ ಉಂಡಾಲಿ ಅನಂತರ ಕ್ಷಮಾಪಣೆನ ಹೊಂದಿರಬೇಕು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಅದು ಚೇಸಿ ಚೂಪಿಸಾಡು ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅದನ್ನು ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದಾರೆ ನೆಡೆ ದಿನಾಲು ಎನ್ನೋ ಸಾರ್ಲು ಈ ಮಾಟಲು ವಿಂಟಾಮು ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕ ಸಾರಿ ಮಾತನ್ನು ನಾವು ಕೇಳುತ್ತೇವೆ ಮನ ಜೀವಿತಂಲೋ ಎನ್ನೋ ಸಾರ್ಲು ಇಲ್ಲಾಂಟಿ ಗುಡ್ ಫ್ರೈಡೇಲು ಮನಂ ಈ ಮಾಟ ವಿಂಟಾಮು ಎಷ್ಟೋ ಸಾರಿ ಗುಡ್ ಫ್ರೈಡೇಲಿ ನಮ್ಮ ಈ ಮಾತನ್ನು ಕೇಳಿರುತ್ತೇವೆ ಕಾನ್ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಕ್ಷಮಿಸಾರು ಕದಾ ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಕ್ಷಮಿಸಿದಾರಲ್ಲ ನೇನು ಕೂಡ ಕ್ಷಮಿಸಾಲಿ ನಾವು ಸಹ ಕ್ಷಮಾಪಣೆ ಮಾಡಬೇಕು ಎಟ್ಲಾ ಕ್ಷಮಿಸಾಲಿ ಬ್ರದರ್ ಯಾವ ರೀತಿ ಕ್ಷಮಾಪಣೆ ಮಾಡ್ಬೇಕು ಸೋದರ ಅವ್ರು ಎಂತ ದ್ರೋಹ ಚೇಸಾರ ತಿಳ್ಸ ಅವ್ರು ಎಷ್ಟು ದ್ರೋಹ ಮಾಡಿದ್ರದ ಗೊತ್ತಾ ನಾ ಭಾರಿ ಎಂತ ದ್ರೋಹ ಚೇಸಿನ ತಿಳ್ಸ ನನ್ನ ಹೆಂಡತಿ ಎಷ್ಟು ದ್ರೋಹ ಮಾಡಿದ್ರ ಗೊತ್ತಾ ನಾ ಬರ್ತೆ ಎಂತ ದ್ರೋಹ ಚೇಸಾರ ತಿಳ್ಸ ನನ್ನ ಗಂಡ ಎಷ್ಟು ದ್ರೋಹ ಮಾಡಿದನ್ ಗೊತ್ತಾ ನಾ ಪಿಲ್ಲಲ್ ಎಂತ ದ್ರೋಹ ಚೇಸಾರ ತಿಳ್ಸ ನನ್ನ ಮಕ್ಕಳು ಎಷ್ಟು ದ್ರೋಹ ಮಾಡಿದ್ರ ಗೊತ್ತಾ ನಾ ತೋಟಿ ವಾರು ನಾ ಸಹೋದರರು ನನ್ನ ಎಂತ ಹಿಂಸಿಸಾರು ತಿಳ್ಸ ನನ್ನ ಜೊತೆಯವರು ನನ್ನ ಸಹೋದರ ಎಷ್ಟು ನನ್ನ ಹಿಂಸೆ ಮಾಡಿದಾರ ಗೊತ್ತಾ ಅವ್ರನ್ನ ನೀನು ಎಲ್ಲಾಗೂ ಕ್ಷಮಿಸಾಲಿ ಅವ್ರನ್ನ ಯಾವ ರೀತಿ ಕ್ಷಮಿಸಬೇಕು ನೀನು ಎಟ್ಲಾ ಕ್ಷಮಿಸಾಲಿ ನಾ ಯಾವ ರೀತಿ ಕ್ಷಮಿಸಬೇಕು ನೀನು ಕ್ಷಮಿಸಲೇನು ನಾ ಕ್ಷಮಿಸುವುದಿಲ್ಲ ಅದೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ಅಂತಾರು ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ನೀವು ಕ್ಷಮಿಸು ನೀ ಕ್ಷಮಿಸು ಅಪ್ಪುಡು ನೀವು ಕ್ಷಮಿಸಬಡ್ತಾವ್ ಅವಾಗ ಮಾತ್ರ ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದುತ್ತಿ ನೀವು ಎಟ್ಲಾ ಕ್ಷಮಿಸಾಲಿ ನೀವು ಪ್ರಶ್ನೆ ವೇಸ್ತೆ ಯಾವ ರೀತಿ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸಬೇಕಂತ ಪ್ರಶ್ನೆ ಹಾಕಿದ್ದೆ ಆದ್ರೆ ಕೊಲೊಸ್ಸೆಯನ್ಸ್ ಚಾಪ್ಟರ್ 3:13 ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕೆ 3:13 13 ವಚನ ಕೊಲೊಸ್ಸೆಯನ್ಸ್ ಕೊಲೊಸ್ಸೆಯಲು ರಾಸಿನ ಪತ್ರಿಕೆ 3:13 ಕೊಲೊಸ್ಸೆಯವರೆಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3:13 13 ಪ್ರಭು ಮಿಮ್ಮನು ಕ್ಷಮಿಸಿನಲಾಗುಣ ಮೀರು ಕ್ಷಮಿಸುಡಿ
ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿದಂತೆ ನೀವು ಕ್ಷಮಿಸಿರಿ. ಎವಡೇನೋನು ತನಕೂ ಹಾನಿ ಚೇಸನನಿ ಒಕಡು ಅನುಕೊನಿನ ಎಡಲ ಒಕನೊಕಡು ಸಹಿಂಚುಚು ಒಕನೊಕಡು ಕ್ಷಮಿಂಚುಡಿ. ಪ್ರಭು ಮಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿನಲಾಗುಣ ಮೀರನು ಕ್ಷಮಿಸುಡಿ. ಮತ್ತೊಬ್ಬನ ಮೇಲೆ ತಪ್ಪೋರಿಸೋದಕ್ಕೆ ಕಾರಣವಿದ್ದರೂ ತಪ್ಪೋರಿಸದೆ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಸೈರಿಸಿಕೊಂಡು ಕ್ಷಮಿಸಿರಿ. ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿದಂತೆ ನೀವು ಕ್ಷಮಿಸಿರಿ. ಪ್ರಭು ನಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿನಲಾಗುಣ ಮೀರು ಕ್ಷಮಿಸಾಲಿ. ಕರ್ತನು ನಿಮ್ಮ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸಿದ ಹಾಗೆ ನೀವು ಕ್ಷಮಾಪಣೆ ಮಾಡಬೇಕು. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವರು ನಿನ್ನ ಎಟ್ಲಾ ಕ್ಷಮಿಸಾಡು? ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನಿನ್ನನ್ನು ಯಾವ ರೀತಿ ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ? ನೀವು ಎಂತ ಘೋರ ಪಾಪಿವಿ, ಎಷ್ಟು ಘೋರ ಪಾಪಿ ನೀವು, ನೀಲೋ ಎನ್ನಿ ದೋಷಗಳು ಉನ್ನಾಯಿ, ಎಷ್ಟೋ ದೋಷಗಳಿವೆ, ನೀಲೋ ಎನ್ನಿ ಅತಿಕ್ರಮಗಳು ಉನ್ನಾಯಿ, ಎಷ್ಟೋ ಅತಿಕ್ರಮಗಳಿವೆ, ನೀಲೋ ಎನ್ನಿ ಬಲಹೀನತಲು ಉನ್ನಾಯಿ, ಎಷ್ಟೋ ಬಲಹೀನ ಗಳಿವೆ. ಪ್ರಭುಗು ನೀವು ಎಂತ ವಿರೋಧ ಪಾಪನ ಜೈಸಾವು, ನೀವು ಕರ್ತನಿಗೆ ಎಷ್ಟೋ ವಿರೋಧ ಪಾಪ ಮಾಡಿದ್ದಿ. ಪ್ರಭುಗು ನೀವು ಎಂತ ಅಪನಂಬಕಸ್ಥರುಗ ಉನ್ನಾವು, ನೀನು ಕರ್ತನಿಗೆ ಎಷ್ಟೋ ಅಪನಂಬಿಕಸ್ಥನಾಗಿದ್ದಿ. ಪ್ರಭುವನ್ನು ನೀವು ಎನ್ನಿ ಸಾರ್ಲು ಏಡಿಪಿಂಚಾವು, ನೀ ಕರ್ತನಿಗೆ ಎಷ್ಟು ಸಾರಿ ದುಃಖ ಪಡಿಸಿದ್ದಿ. ಪ್ರಭು ಮಾರ್ಗಂಲೋ ನಿಂಚಿ ಎನ್ನಿ ಸಾರ್ಲು ತೊಲಗಿಪೋಯಾವು, ಕರ್ತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮಾರ್ಗದಿಂದ ಎಷ್ಟೋ ಸಾರಿ ತಪ್ಪು ಹೋಗಿದ್ದಿ. ಪ್ರಭು ನೀ ವಿಷಯಲ್ಲೂ ಎನ್ನಿ ಸಾರ್ಲು ಏಡ್ಚಾಡು, ಕರ್ತ ನಿನಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ದುಃಖ ಿದ್ದಾನೆ. ಇಪ್ಪಡಿ ಇವನ್ನೀ ನೀವು ಆಲೋಚನೆ ಚೇಸ್ತೇ, ಒಂದ್ ವೇಳೆ ನೀವು ಎಲ್ಲವನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೆ ಆದ್ರೆ, ಇವನ್ನೀ ನೇನು ಆಲೋಚನೆ ಚೇಸ್ತೇ, ಇವೆಲ್ಲನ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೆ ಆದ್ರೆ, ದೇವ್ರು ಕ್ಷಮಿಸಿಂದಿ ನನ್ನ ಎಂತೋ ಕ್ಷಮಿಸಾಡು. ದೇವ್ರ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸುದು, ಎಷ್ಟೋ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. ಕೊನೆ ಲಕ್ಷಲ ಕೋಟಿ ರೂಪಾಯಿಲಂತ ದೇವ್ ನನ್ನ ಕ್ಷಮಿಸಾಡು, ಎಷ್ಟೋ ಲಕ್ಷ ಕೋಟಿ ಅಂತ ಆ ರೀತಿ ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ. ಇಪ್ಪಡಿ ನೇನು ಕ್ಷಮಿಸೇದೆಂತ, ಈ ನಾ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸುದು ಎಷ್ಟು ಮಾತ್ರ? ಒಬ್ಬ ಚಿನ್ನ ಅಬದ್ಧ ಕ್ಷಮಿಸಲೇವಾ? ಒಂದ್ ಚಿಕ್ಕ ಸುಳ್ಳು ಕ್ಷಮಿಸುವುದಿಲ್ಲವಾ? ಒಬ್ಬ ಚಿನ್ನ ಪೊರಪಾಟು ಕ್ಷಮಿಸಲೇವಾ? ಒಂದ್ ಚಿಕ್ಕ ತಪ್ಪನ್ನು ಕ್ಷಮಿಸುವುದಿಲ್ಲ? ಒಬ್ಬ ಚಿನ್ನ ಅತಿಕ್ರಮ ಕ್ಷಮಿಸಲೇವಾ? ಒಂದ್ ಚಿಕ್ಕ ಅತಿಕ್ರಮ ಕ್ಷಮಿಸುವುದಿಲ್ವಾ? ನೀ ಸಹೋದರರು ತಪ್ಪು ಚೇಸ್ತೇ ಕ್ಷಮಿಸು, ನಿನ್ನ ಸಹೋದರನ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಕ್ಷಮಿಸು. ಕ್ಷಮಾಪಣ ಲೇನಿ ಜೀವಿತಮು, ಕ್ಷಮಾಪಣ ಲೇನಿ ಕ್ರೈಸ್ತವ್ಯಮು, ಅದು ವ್ಯರ್ಥಮೈನ ಕ್ರೈಸ್ತವ್ಯ. ಕ್ಷಮಾಪಣೆ ಇಲ್ಲದಂತ ಜೀವಿತ, ಕ್ಷಮಾಪಣೆ ಇಲ್ಲದಂತ ಕ್ರೈಸ್ತವ, ಅದು ವ್ಯರ್ಥವಾಗಿದೆ. ನೀವು ಕ್ಷಮಿಸ್ತೇ, ಒಂದ್ ವೇಳೆ ನೀವು ಕ್ಷಮಿಸಿದೆ ಆದ್ರೆ ಪ್ರಭು ಕೂಡ ನಿನ್ನ ಕ್ಷಮಿಸ್ತಾಡು. ಕರ್ತನ ಸಾರಿ ನಾನು ಕ್ಷಮಿಸುತ್ತಾನೆ. ಮನಮು ಬಲಹೀನುಲಮು, ನಾವು ಬಲಹೀನರು, ಎನ್ನೋ ಸಾರ್ಲು ತಪ್ಪು ಚೇಸ್ತಾಂ, ಎಷ್ಟೋ ಸಾರಿ ತಪ್ಪು ಮಾಡುತ್ತೇವೆ, ಎನ್ನೋ ಪೊರಪಾಟ್ಲು ಮನೆಲ್ಲ ಉಂಟಾಯಿ, ಎಷ್ಟೋ ತಪ್ಪುಗಳು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುತ್ತವೆ. ಪಾಪಮು ಚೇನಿ ವಾಡು ಈ ಭೂಮಿ ಮೀದ ಒಕ್ಕಡು ಕೂಡ ಲೇಡನೆ ಸೊಲೊಮೋನ್ ಚೆಪ್ಪಾಡು. ಪಾಪವನ್ನು ಮಾಡಲಾರಂತ ನೀ ಭೂಮಿಯಲ್ಲಿ ಯಾರು ಸಹ ಇಲ್ಲ ಅಂತ ಸೊಲೊಮೋನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ತಪ್ಪು ಚೇನಿ ವಾಳೆವರು, ತಪ್ಪು ಮಾಡಲಾರದವ್ರು ಯಾರು? ಅಯ್ತೇ ಕ್ಷಮಿಸೇವಾರೇ ದೇವನ ಪಿಲ್ಲಲು, ಆದ್ರೆ ಕ್ಷಮಿಸೋರು ಮಾತ್ರವೇ ದೇವರ ಮಕ್ಕಳು. ಪ್ರೇಮನ ಸಹೋದರ, ಪ್ರೇಮನ ಸಹೋದರಿ, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಪಲಿಕಿನ ಮೊದಟಿ ಮಾತುಗಳ ಸಾರಾಂಶ ಏಂಟಂತೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಮಾತಾಡಿದಂತ ಮೊದಲನೇ ಮಾತಿನ ಸಾರಾಂಶ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ಎನ್ನೋ ಸಾರ್ಲು ಬೋಧಿಸ್ತು, ನಾವು ಎಷ್ಟೋ ಸಾರಿ ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಿ, ನನಗೆ ಕ್ಷಮಿಸುಟಲೇದು, ಆದ್ರೆ ಕ್ಷಮಿಸುವುದಿಲ್ಲ. ಎನ್ನೋ ಸಾರ್ಲು ಚದುವುತ್ತು, ನಾವು ಎಷ್ಟೋ ಸಾರಿ ಓದ್ತಾ ಇದ್ದಿ, ನನಗೆ ಕ್ಷಮಿಸುಟಲೇದು, ಆದ್ರೆ ಕ್ಷಮಿಸುತ್ತಾ ಇಲ್ಲ. ಎನ್ನೋ ಸಾರ್ಲು ವಿಂಟು, ನಾವು ಎಷ್ಟೋ ಸಾರಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಿ, ನನಗೆ ಕ್ಷಮಿಸುಟಲೇದು, ಆದ್ರೆ ಕ್ಷಮಿಸ್ತಾ ಇಲ್ಲ. ಎನ್ನೋ ಸಾರ್ಲು ಈ ಮಾಟಲು ನೀ ಚೆವುಲಲ್ಲೋ ದೇವುಡು ಗಿಂಗುರು ಮನನ್ನಟ್ಲುಗಾ ಚೇಸ್ತುನ್ನಾಡು, ಕಾನಿ ಎಷ್ಟೋ ಸಾರಿ ದೇವರಿನ ಕಿವಿಯಲ್ಲಿ ಕೇಳುವ ಎಷ್ಟೋ ಕೇಳುವಾಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದ್ರೆ ಕಾನಿ ಮನ ಜೀವಿತಲ್ಲೋ ಕ್ಷಮಾಪಣ ಹೃದಯ ರಾವಟ್ಲೇದು, ಆದ್ರೆ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆ ಹೃದಯ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಪ್ರೇಮನ ಸಹೋದರ, ಪ್ರೇಮೇನ ಸಹೋದರಿ, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ಎಂತ ಕಾಲವೂ ಇಲ್ಲಾಗುಣ ನಾಮಕಾರ್ಥವಿನ ಜೀವಿತಂಲೋ ಕೊನಸಾಗುತ್ತಾವು. ಎಷ್ಟು ಕಾಲ ನಾಮಕರ್ತ ಕ್ರೈಸ್ತವಾಗಿ ನೀವು ಜೀವಿಸ್ತೀರಿ ಮನವ್ ಅನ್ಕೋವಚ್ಚು, ನಾವು ಅನ್ಕೊಳ್ಬಹುದು, ಪ್ರವಾನು ನನ್ನ ಕ್ಷಮಿಸಾವು ದೇವರೇ, ನಂಗೆ ನೀನು ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸಿದ್ದಿ, ಪ್ರವಾನು ನನ್ನ ಕ್ಷಮಿಸಾವು ದೇವರೇ, ನಂಗೆ ಕ್ಷಮಿಸಿದ್ದಿ. ದೇವ್ರು ಅಡುಗುತ್ತಾಡು, ದೇವ್ರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಮರ್ ನಿನ್ನ ಕ್ಷಮಿಸಿನಟ್ಲಗ ನೀವು ಕ್ಷಮಿಸ್ತುನಾವಾ? ನಾನು ಕ್ಷಮಿಸಿದ ಮೇರೆಗೆ ನೀ ಕ್ಷಮಿಸ್ತಾ ಇದೀಯಾ? ಎನ್ನ ಸಾರ್ಲು ಕಲವರಿಸಿಲೋ ಪ್ರೇಮನ ಗುರಿ ತಿಳಿಸ್ಕೊಂಡು, ಎಷ್ಟು ಸಾರಿ ಕಲವರಿಸಿಲೋ ಪ್ರೀತಿ ಕುರಿತು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೆ. ಸಿಲುವಲ್ಲಿ ನೀನು ಕ್ಷಮಿಸಮನಿ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸಾನು ಕದಾ, ಸಿಲುವೆಲಿ ಅನ್ನ ಕ್ಷಮಿಸೋದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೇನಲ್ಲ, ನಾನು ಸಿಲುವ ವೇಸಿನ ವಾರ್ನಿ ಕೂಡ ಕ್ಷಮಿಸಾನು ಕದಾ, ನಾ ಸಿಲುವೆಗೆ ಹಾಕಿದವರು ಸಾ ಕ್ಷಮಿಸಂತ ಹೇಳಿದೇನಲ್ಲ, ನೀನು ನೀಲಾಂಟಿ ವಾಡೋನು ಕಾನು ಕದಾ, ನಾ ನಿನ್ನಂತ ಅಲ್ಲಲ್ಲ. ಒಕವೇಳೆ ನೀವು ಪೊರಪಾಟು ಚೇಸಿ ನೀವು ಶಿಕ್ಷೆ ಪೊಂದುತ್ತೇ ಅದು ನೀ ತಪ್ಪು, ಒಂದ್ ವೇಳೆ ನೀ ತಪ್ಪು ಮಾಡಿ ಶಿಕ್ಷೆ ಅಂದ್ರೆ ಅದು ನಿನ್ ತಪ್ಪು, ಕಾನಿ ಏನೇರನ್ನು ಚೇಯಲೇದು, ಅದೇ ಯಾವ ತಪ್ಪು ಸಹ ಮಾಡಿಲ್ಲ, ನೀನು ಎಲ್ಲಾಂಟಿ ಪೊರಪಾಟು ಕೂಡ ಚೇಯಲೇದು, ನಾ ಯಾವ ತಪ್ಪು ಸಹ ಮಾಡಿಲ್ಲ, ನೀನು ಎವರಿಗೆ ಅನ್ಯಾಯ ಚೇಯಲೇದು, ನಾ ಯಾರಿಸ ಅನ್ಯಾಯ ಮಾಡಿಲ್ಲ, ಕಾನಿ ನೀನು ಕ್ಷಮಿಸಾನು ಕದಾ, ನಾ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸಿದೇನಲ್ಲ, ಎವರನ್ನ ಎವರನ್ನೋ ನೀವು ಕ್ಷಮಿಸುಟಲೇದು, ಯಾರನ್ನ ಕ್ಷಮಿಸ್ತಾ ಇಲ್ಲ, ನೀ ಸಹೋದರನಿಗೆ ಕ್ಷಮಿಸಾಲಿ, ನೀ ಸಹೋದರನ ಕ್ಷಮಿಸು, ನೀ ಭಾರ್ಯನು ಕ್ಷಮಿಸಾಲಿ, ನೀ ಹೆಂಡತಿಯನ್ನು ಕ್ಷಮಿಸು, ನೀ ಭರ್ತನು ಕ್ಷಮಿಸಾಲಿ, ನೀ ಗಂಡನನ್ನು ಕ್ಷಮಿಸು, ನೀ ಪಿಲ್ಲಲನ್ನು ಕ್ಷಮಿಸಾಲಿ, ನಿನ್ ಮಕ್ಕಳನ್ನು ಕ್ಷಮಿಸು, ನೀಕು ಚೆಂದಿನ ವಾರನೇ ನೀವು ಕ್ಷಮಿಸಲೇನಪ್ಪಡು, ನಿನಗೆ ಸೇರಿದವರನ್ನೇ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮಿಗಿಲಿನ ವಾರನೆ ನೀವು ಎಲ್ಲ ಕ್ಷಮಿಸಗಲವು, ಬೇರೆಯವರನ್ನೇ ಯಾರಿಗೆ ಕ್ಷಮಾಪಣೆ ತೋರಿಸ್ತೇ? ಓ ಪ್ರೇಮೇನ ಸಹೋದರ, ಪ್ರೇಮೇನ ಸಹೋದರಿ, ಓ ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ಈ ಕ್ಷಮಿಸುಟ ಅನ್ನೇ ಮಾಟ ಮನಕು ನೇರ್ಪಿಂಚೇ ಅಮೂಲ್ಯಮೈನ ಪಾಠ ಏಂಟಂತೆ, ಕ್ಷಮಿಸುವಂತ ಮಾತು ನಮಗೆ ತೋರಿಸುವ ಅಮೂಲ್ಯ ಮಾತೇನಂದ್ರೆ ಕ್ಷಮಾಪಣೆ ಗುರಿ
మనం వింటూ ఉన్నాం కానీ క్షమాపణ కురితు నాకు కేవతా ఇదే ఆదరె దానిని మనం అనుసరించట్లేదు. అదను నా అనుసరిస్తా ఇల్ల. ఎన్నో సార్లు మనుషుల మీద మనకు ద్వేషం ఉంటుంది. ఎంతో సారి మనుషుల మీద ద్వేషం ఇరుతుంది. వారు చేసిన పనులను బట్టి వారిని క్షమించలేకపోవచ్చు. వారు మాడిన తప్పుగోసం ఆవరణ క్షమిస్తే ఇరబోదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే ఆదరే కర్త నిన్న జొతె మాట్లాడంత విషయం ఆదరే ఎలాంటి పొరపాటు చేసినాను క్షమించు. ఎంత తప్పు మాడినా సారి క్షమిస్తు. నేను నిన్ను క్షమించాను కదా. నేను క్షమిస్తేనలా. నా మనసు నీలో ఉంటే నా మనసు ఇన్నలిద్రే నేనే నీ హృదయంలో ఉంటే నానే నేను హృదయ తెలిద్రే నువ్వు ఎలాంటి వారిని క్షమిస్తావు. నీ ఎంతరను క్షమిస్తే ఎంత ఘోర పాపాత్ములనైనా క్షమించును రారా అని పాట పాడతాం. ఎంత ఘోర పాపి అదంతరం క్షమిస్తే మా హాడాడుతేవే. కానీ మన విషయాల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం క్షమిస్తున్నామా? ఒందువేళ నన్ను చూతల్లి ఆడ తప్పు మాడినా క్షమిస్తారు. క్షమించి యేసుక్రీస్తు క్షమించి మనకు మాదిరి ఉంచిపోయాడు. యేసుక్రీస్తు మాదిరి కొట్టోగిద్దానే. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2:21 మొదలనే పేత్ర 2:21 వచ్చిన ఇలాగున దేవుడు మనకు మాదిరి ఉంచిపోయాను. ఈ రీతి దేవుడు మాదిరి కొట్టోగిద్దానే. కాబట్టి మన విషయాల్లో మనం గమనించినప్పుడు ఒందువేళ గమనిస్తే అది క్షమించుట అనే స్వభావాన్ని మనం ఇంకా పొందకపోతే క్షమించు అంత మనసు యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ఇప్పుడు ఆయన పలుకుతూ నీ వైపు చూస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు నేను కడే నోడతా హేళంత మాతేనద్రే తండ్రి వీరేమి చేయుచున్నారు కనుక వీరిని క్షమించుము. తండే రేను మాట్లాడుతు గొత్తిలో అదరిందరూ క్షమిస్తు. ఒకవేళ ఈ పరిస్థితిలో ఇప్పుడు కూడా నువ్వు క్షమించే గుణం లేకపోతే ఒకవేళ ఈ పరిస్థితి ఈ సమయదలి క్షమాపణ ఇలా దుర్ద ఇల్ల ఇద్దరే ప్రభు నిన్ను గూర్చే ప్రభువును క్షమించమని అడుగుతున్నాడు. దేవుడు నిన్నను కురితే క్షమించని తెలుతా ఇద్దానే. నిన్ను గూర్చే ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నాడు. నిన్నను కురితే కర్త మీ ప్రార్థన మాడతా ఇద్దానే. ప్రభు నేను క్షమించాను కర్త నాకు క్షమాపణ తోసిద్దేనే. క్షమాపణ పొందాడు అతను క్షమాపణ హొందిద్దానే. ఇతరులను క్షమించలేకపోతున్నాడు. అదే వేరే క్షమాపణ తోస్తా ఇలా ప్రభు ఇతని సంకుచితమైన మనస్సును క్షమించు. కర్త ఇతను సంకుచిత మనసును క్షమించు. ప్రభు అతనికి విశాలమైన మనసు అనుగ్రహించు. అతనికి విశాల మనసు అనుగ్రహిస్తు. దేవుడు నీ వైపు చూస్తూ నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్న జొతే నోడి నిన్న జొతే మాట్లాడతా ఇద్దానే. నీ కొరకు నేను ప్రభువును వేడుకుంటున్నాను. నీకోసం కర్తను వేడుకొడతా ఇద్దానే. నీ పాపము కొరకు నేను ప్రభువును వేడుకుంటున్నాను. నేను పాపడికోసం కర్తను వేడుకొడతా ఇద్దానే. కారణం ఏంటంటే కాడవేనద్రే ఎన్నో సార్లు క్షమాపణ గురించి విన్నావు కానీ ఎంతో సారి క్షమాపణ కురితు కేదే ఇంకా క్షమించుట అనేది రాలేదు. ఎన్నో క్షమించు బందిల్లా. కాబట్టి ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. అతను మాదిరిని బిట్టు హోగిద్దానే ఆ మాదిరిని అనుసరిస్తే అపోస్తల కార్యములు 7:60 స్టెఫెను తనను చంపే వారిని క్షమించాడు. అపోస్తల కృత్యాలు 7:60 స్టెఫెను అవరను క్షమిస్తా ఇద్దానే. ఎలా క్షమించగలుగుతూ వచ్చాడు? యావతి క్షమాపణ తోరుస్తామనిద్దానే. తను రాళ్లతో కొడుతున్నారు. కళ్ళింద హుడితా ఇద్దారే. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి ఏం కాదు. అతను పరలోకం ఇడుదు పడత వ్యక్తి ఏనల్లా. ఆయన కూడా ఈ లోకంలో ఒక తల్లికి జన్మించిన ఒక కుమారుడు. అతను సై లోకదలి తాగి జన్మతాయంతో కుమారుడు. శరీరాన్ని కలిగి జన్మించిన ఒక మనుషుడు, సాధారణమైన మనుషుడు స్టెఫెను. సాధారణ వ్యక్తి స్టెఫెను. కానీ ఆ మనుషుడు క్షమిస్తున్నాడు. అదే ఆ మనుషుని క్షమిస్తా ఇద్దానే. తండ్రి ఈ శాపమును ఈ నిందను వారి మీద మోపొద్దు. తండ్రి శాప ఈ నిందను వారి మీద హాక్బేడ. ఓ ఎంతో అద్భుతమైన సంగతి. ఏవో ఎంతో అద్భుతంత విషయ. ఇలాంటి క్షమాపణ హృదయము మనం కలిగి ఉందముగాక. ఇంత క్షమాపణ హృదయం నాకు హొందిరబేకు. తర్వాత రెండవది నంతర ఎరణిదాగి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన రెండవ మాట. యేసుక్రీస్తు కలువరి సిలువెళ్ళి మాట్లాడిన ఎరణ్య మాట. లూక్స్ గాస్పల్ చాప్టర్ 23 లూకన్ బ్రదర్ సువార్త 23 వర్స్ 43 నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అదకే యేసు ఈ హొత్తే నన్న సంగడ పరదయస్సినల్లిరువే ఎందు నినగ సత్యవాగి హేళుత్తేనే ఎందు ఉత్తర కొట్టను. నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందువు. ఈ హొత్తే నన్న సంగడ పరదయస్సినల్లిరువే. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఆయనకు కుడి వైపున ఎడం వైపున ఇద్దరు దొంగలను కూడా వారు సిలువ వేసిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తులను సిలువే హాకువగా బలగడే ఎడగడే కళ్ళరను సిలువే హాకిద్దారు. వారు నిజంగానే తప్పు చేసిన వారు. నిజవాగి తప్పు మా
ಮಾಡಿದವರು. ಅವರು ದೊಂಗಲು ರಾಯಬಡುತ್ತಿದೆ, ಅವರು ಕಳ್ಳರೆಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ವಾರಿ ಬೇರೆ ದೊಂಗಲು, ಅವರ ಹೆಸರೇ ಕಳ್ಳರು. ವಾರು ದೊಂಗತನ ಜೇಸೇವಾರು, ಅವರು ಕಳ್ಳತನ ಮಾಡುವವರು. ವಾರು ಚೇಸಿನ ತಪ್ಪನ್ನು ಬಟ್ಟಿ ವಾರು ಶಿಕ್ಷೆ ವಿಧಿಸಬಡಿ ಶಿಕ್ಷನು ಭರಿಸುತ್ತಾರೆ. ಅವರು ಮಾಡಿದ ತಪ್ಪಿಗೋಸ್ಕರ ತಪ್ಪರಿಸಲ್ಪಟ್ಟು ಶಿಕ್ಷಣ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಪ್ಪುಡು ಯೇಸು ಪ್ರಭುತ್ವ ಪಾಟು ವಾರು ಕೂಡ ಶಿಕ್ಷಿಸಬಡುತ್ತು. ಇವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಜೊತೆ ಅವರು ಸಹ ಶಿಕ್ಷಣ ಹೊಂದುತ್ತಾ ಆ ಶಿಕ್ಷನ್ನು ಭರಿಸಲೇಕ ಆ ಶಿಕ್ಷನ್ನು ಭರಿಸಲಾರದೆ ವಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವನ್ನು ಅಲಾಗುನ ತನ್ನ ವಾರಿನ ಸಿಲುವೆ ವೇಸಿನ ವಾರಿನ ಕೂಡ ನಿಂದಿಸ್ತು ಉನ್ನಾರು. ಸಿಲುವೆ ಹಾಕಿಸೋರು ಸಹ ನಿಂದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 27 ಮತ್ತೆ ಬರೋ ಸುವಾರ್ತೆ 27 44 44 ಮ್ಯಾಥ್ಯೂಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 27:44 ಮತ್ತೆ ಬರೋ ಸುವಾರ್ತೆ 27:44 ಆಯನತೋ ಕೂಡ ಸಿಲುವೆ ವೇಯಬಡಿನ ಬಂದಿಪೋಟು ದೊಂಗಲನ್ನು ಅಲಾಗುನೇ ಆಯನನ್ನು ನಿಂದಿಸಿರಿ. ಆತನ ಸಂಗಡ ಸಿಲುವೆ ಹಾಕಲ್ಪಟ್ಟ ಕಳ್ಳರು ಸಹ ಆತನನ್ನು ಅದೇ ಪ್ರಕಾರ ನಿಂದಿಸುತ್ತಿದ್ದರು. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವನ್ನು ಇದ್ದರು ದೊಂಗಲು ಕೂಡ ನಿಂದಿಸ್ತೂ ವಚ್ಚಾರು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ಇಬ್ಬರು ಕಳ್ಳರು ಸಹ ನಿಂದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಒಕವೇಳೆ ಆಯನನ್ನು ನಿಂದಿಸಿಂಡೊಚ್ಚು ಇಲ್ಲಾಗುಣ, ಒಂದ್ ವೇಳೆ ಆತನ ಈ ರೀತಿ ನಿಂದಿಸಿರ್ಬೋದು. ಅಯ್ಯನು ಎನ್ನೋ ಸ್ವಸ್ಥದ ಕಾರ್ಯಾಲ ಜೇಸಾವ್ ಕದಾ, ಅಯ್ಯೋ ನೀ ಎಷ್ಟೋ ಸ್ವಸ್ಥತೆ ಕಾರ್ಯ ಮಾಡಿದಲ್ಲ, ನಿಜವಾದ ದೇವನ ಕುಮಾರನು ಕದಾ, ನಿಜವಾದ ದೇವರ ಕುಮಾರನಲ್ಲ, ನೀವು ರಕ್ಷಿಸಿಕೊಂಡು ಮಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ರಕ್ಷಿಸು, ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಸಹ ರಕ್ಷಿಸು. ಇಲ್ಲ ಎನ್ನೋ ಮಾಟಲು ಪಲಕಿಂಡೊಚ್ಚು, ಇಲ್ಲದಿ ಎನ್ನೋ ಮಾತನ್ನು ಹೇಳಿರ್ಬೋದು. ಆಯ್ನ ಭೂಲೋಕಂಲೋ ಚೇಸಿನ ಸಂಗತಿಗಳನ್ನೇ ಗುರ್ತು ಚೇಸಿ, ಆತನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಾಡಿದ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಗುರ್ತು ಮಾಡಿ ನೀವು ಇಲ್ಲ ಚೇಸೇವು ಕದಾ, ಇಪ್ಪುಡು ಎಂದಕ್ಕೆ ಇಲ್ಲ ನಿಸ್ಸಹಾಯ ಇಡೋವಾಗ ನುವ್ರೇಲಾಡ್ತೀವಿ ನಾವು. ನೀ ಆ ರೀತಿ ಮಾಡಿದಿಲ್ಲ, ಈಗ ಯಾವ ರೀತಿ ನಿಸ್ಸಹಾಯದಿಂದ ಈ ರೀತಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಿ. ನಿನ್ನ ರಕ್ಷಿಸಿಕೊಂಡು ಮಮ್ಮನ್ನು ಕೂಡ ರಕ್ಷಿಸು, ನಿನ್ನನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಸಹ ರಕ್ಷಿಸು. ಅದೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಏನ್ ಮಾತಾಡಲಿಲ್ಲ, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಯಾವ ಮಾತನ್ನು ಸಹ ಆಡಿಲ್ಲ. ಮತ್ತೆ ಐಸಾಯಾ ಚಾಪ್ಟರ್ 53:7 ಯೆಶಾಯಾ 53:7 ಆಯನ ನೋರು ತೆರವಲೇದು, ಆತನು ಬಾಯನ್ನು ತೆರೆದಿಲ್ಲ. ವಾರು ಎಂತ ನಿಂದಿಸ್ತಾ ಕೂಡ ಆತ ಅವರು ಎಷ್ಟು ನಿಂದೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಸಹ ಆಯ್ನ ಏನೋರು ತೆರವಲೇದು, ಆತನು ಬಾಯಿ ತೆರೆಯಲಿಲ್ಲ. ಚಾಲಾ ಮೌನಂಗಾ ಉನ್ನಾಡು, ಆತನು ಬಹಳ ಮೌನವಾಗಿದ್ದಾನೆ. ಐತೆ ಆದ್ರೆ ಕೊಂತ ಸಮಯ ಗಡಿಚಿನ ತರ್ವಾತ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆದ್ಮೇಲೆ ಲೂಕಾ ಸುವಾರ್ತ 27:44 ಲೂಕನ್ ಬರೋ ಸುವಾರ್ತೆ 27:44 ಕ್ಷಮಿಸಿ ಲೂಕಾ ಸುವಾರ್ತೆ 23 ಲೂಕನ್ ಬರೋ ಸುವಾರ್ತೆ 23 40 ಲೂಕಾ ಸುವಾರ್ತ 23:40 ಲೂಕನ್ ಬರೋ ಸುವಾರ್ತೆ 23 ಶಿಕ್ಷಾ ವಿಧಿಲೋ ಉನ್ನಾವು ಗನಕ ದೇವನಿಗೆ ಭಯಪಡವಾ ಹೇಳಿದ ಎರಡನೇವನು ಅವನನ್ನು ಗದರಿಸಿ ನೀನು ಇದೇ ದಂಡನೆಯಲ್ಲಿರುವಾಗಲೂ ದೇವರಿಗೆ ಹೆದರುದಿಲ್ಲವೋ. ಅಯ್ತೆ ರೆಂಡವ ವಾಡು ಆದ್ರೆ ಎರಡನೇವನು ಮೊದಲಿ ವರ್ಣಿ ಗದ್ದಿಸ್ತಾನಾಡು, ಮೊದಲನೇವನು ಗದರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಮೊದಲೇಮೋ ಇದ್ದರು ಕಲಿಸಿ ನಿಂದಿಸಾರು, ಮೊದಲನೇದಾಗಿ ಇಬ್ಬರು ಕಲಿಸಿ ನಿಂದಿಸಿದ್ದಾರೆ. ಇಪ್ಪುಡು ರೆಂಡವ ವಾಡು ಮೊದಲಿ ವರ್ಣಿ ಗದ್ದಿಸ್ತಾನಾಡು, ಈ ಎರಡನೇವನು ಮೊದಲನೇವನಿಗೆ ಗದರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ನೀವು ಅದೇ ಶಿಕ್ಷಾ ವಿಧಿಲೋ ಉನ್ನಾವು ಕದಾ, ನೀನು ಸಹ ಅದೇ ಶಿಕ್ಷೆಯಲ್ಲಿ ಇದ್ದೀಯಲ್ಲ, ನೀವು ದೇವನಿಗೆ ಭಯಪಡುವ, ನೀ ದೇವರಿಗೆ ಭಯಪಡುದಿಲ್ಲವೋ. ಆ ಮಾತು ಅನ್ನ ತರ್ವಾತ ಆ ಮಾತು ಅಂದ್ಮೇಲೆ ಮನಕೈತೆ ಇದು ನ್ಯಾಯಮೇ, ನಮಗಾದ್ರೂ ಸಹ ಇದು ನ್ಯಾಯವೇ, ಮನವು ಚೇಸಿನ ದಾನಕ್ಕೆ ತಗಿನ ಫಲಮು ಪೊಂದುಚು ನಮ್ ಗಾನಿ, ನಾವು ಮಾಡಿದಕ್ಕೆ ಫಲನ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಆದ್ರೆ ಇನ್ನ ಏ ತಪ್ಪಿದಮೋ ಚೇಯಲೇದು, ಇದನ್ನು ಯಾವ ತಪ್ಪು ಸಹ ಮಾಡಿಲ್ಲ. ಕಾಬಟ್ಟಿ ಆಯ್ನ ಗಮನಿಸ್ತು ವಚ್ಚಾಡು, ಆ ದೊಂಗ ಗಮನಿಸ್ತು ವಚ್ಚಾಡು, ಇನ್ನ ಏ ತಪ್ಪು ಚೇಯಲೇದು, ಆ ಕಳ್ಳನ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಇತನು ಯಾವ ತಪ್ಪು ಸಹ ಮಾಡಿಲ್ಲ. ದಾನ್ ತರ್ವಾತ ಈ ಮಾತು ಅನ್ನಾಡು, ನಂತರ ಈ ಮಾತು ಹೇಳಿದ್ದಾನೆ, ಯೇಸು ನೀವು ನೀ ರಾಜ್ಯಮತೋ ವಚ್ಚಿನಪ್ಪುಡು ನನ್ನ ಜ್ಞಾಪಕಂ ಚೇಸ್ಕೊನು, ಯೇಸುವೆ ನಿನ್ ರಾಜ್ಯದಿಂದ ಬರುವಾಗ ನನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೋ. ಎಲ್ಲ ಈ ದೊಂಗ ಅಡಗಗಲಿಗಾಡು, ಯಾವ ರೀತಿ ಕಳ್ಳನ ಕೇಳ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ಆಯ್ನಕು ಎವರು ಕೂಡ ಆ ಸಮಯಂಲೋ ಏ ಮಾಟಲು ಕೂಡ ಚೆಪ್ಪಲೇದು, ಆ ಸಮಯದಲ್ಲಿ ಯಾರು ಸಹ ಆತನಿಗೆ ಆ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಕಿಂದುನ್ನ ವಾರು ಕೂಡ ಚೆಪ್ಪಿನಟ್ಲುಗಾ ಬೈಬಲ್ ಗ್ರಂಥಂಲೋ ಲೇದು, ಆ ಕೆಳಗಿದ್ದವರು ಸಹ ಹೇಳಿಲ್ಲ ಅಂತ ಬೈಬಲಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು. ವಾರು ಮುಗ್ಗರೇ ಆ ಸ್ಥಳಂಲೋ ಸಿಲುವ ಮೇಲೆ ವ್ರೇಲಾಡುತ್ತಾರೆ, ಮೂಗರೇ ಆ ಸಿಲುವೆಯಲ್ಲಿ ತೂಗಾಡ್ತಾ ಪಡ್ತಿದ್ದಾರೆ. ಅಯ್ತೇ ಆ ದೊಂಗ ಗಮನಿಸ್ತಾ ವಚ್ಚಾಡು, ಆದ್ರೆ ಕಳ್ಳನ್ನು ಗಮನಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಎಂತ ನಿಂದಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರಿನಿ ಎಂತ ನಿಂದಿಸ್ತೂ ಆಯ್ನೇನ್ ಮಾತಾಡಲೇದು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ಎಷ್ಟು ನಿಂದಿಸುತ್ತಿರುವಾಗ ಆತನ ಸಹ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ಅಂತೇಕಾದು ಅಷ್ಟು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, ಆಯನನ್ನು ಸಿಲುವ ವೇಸಿನ ಆಯನನ್ನು ಸಿಲುವ ವೇಸ್ತುನಪ್ಪುಡು ಆತನನ್ನು ಸಿಲುವೆಗೆ ಹಾಕುವಾಗ ಆ ಸಿಲುವ ಮೇಲೆ ಒಕ ಪೈ ವಿಳಾಸಂ ರಾಸಾಡು. ಆತನ ತಲೆ ಮೇಲೆ ಒಂದು ಸಿಲುವೆ ಒಂದು ಮಾತು ಬರಲ್ಪಟ್ಟಿದೆ, ಆಯ್ನ ಯೂದಲಕು ರಾಜು ಅನಿ, ಆತನು ಯಹೂದ್ಯರಿಗೆ ಅರಸನ್ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. ಆಯನನ್ನು ಚೂಸ್ತು ಆ ಪೈ ವಿಳಾಸನ್ನು ಚೂಸಿ ಉಂಡೊಚ್ಚು, ಅವರಿಗೆ ನೋಡ್ತಾ ಮೇಲಿನ ವಿಳಾಸನು ಅವ್ರು ನೋಡಬಹುದು. ಅದೇ 2-3 ಭಾಷೆಗಳಲ್ಲೋ ರಾಯಬಡಿನ ಮಾತು, ಅದು 2-3 ಭಾಷೆಯಲ್ಲಿ ಬರಲ್ಪಟ್ಟಂತ ಮಾತು.
అయితే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, ఆ మాటిన అర్థం ఏనంద్రే, ఈయన యూదుల రాజు అయిన నజరేడైన యేసు, ఇతను యూదుల అరసనంత నజరేతిన యేసు, నజరేడైన యేసు, నజరేతిన యేసు, యూదుల రాజు అయిన యేసు, యూదుల అరసనంత యేసు. ఈ దొంగ యొక్క దృష్టి ఆ రాజు మీద పడింది, ఈ కళ్ళన దృష్టి ఆ రాజుని మీద బిద్దిదే. ఒకవేళ ఈయన రాజు అయితే, ఒకవేళ ఇతను రాజనే ఆగిద్దే, అదే ఒక రాజ్యం ఉంది, ఇతని ఒక రాజ్యం ఇది, ఈయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది, ఇతర రాజ్యం శాశ్వత కాలం, ఈ లోక రాజ్యములన్నీ కూలిపోతాయి, లోకద రాజ్యాలకు బిదోగుతావే, శాశ్వత కాల రాజ్యమును స్థాపించేవాడే ఈ శాశ్వతుడైన రాజు, శాశ్వత రాజ్యం స్థాపించేంత శాశ్వత రాజనివను. ఈ లోకంలో రాజులు ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఈ లోకదలి రాజులు ఎంతో తప్పు మారుతారే, అదే ఈ రాజు ఏ తప్పు చేయలేదు, ఈ రాజ్యాన్ని ఆ తప్పు సా మాడిల, తను వెంటనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తను గమనించగలుగుతూ వచ్చాడు. తక్షణ యేసుక్రీస్తు జనన మరణమును గమనిస్తా పని దాని, ఆయన ఏం గమనించాడంటే, అతను ఏం గమనిస్తానంద్రే, ఈయన ఏ తప్పు చేయలేదు, ఇతను యావ తప్పు సా మాడిల, ఈయన ఒక రాజు, ఇతను ఒక రాజను, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఇతని ఒక రాజ్యం ఇది, ఈయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు, ఇతను సత్తు మీద తిరిగి ఏడుతానే, తిరిగి ఆయన రాజ్యంతో వస్తాడు, తిరిగి అతని రాజ్యంతో తిరిగి బరుతానే. వెంటనే అడిగాడు, తక్షణ కేడితానే, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను రాజ్యదింద బరువన జ్ఞాపకం ఆడుకో. ఆయన రాజ్యం శాశ్వతమైందని ఎలా గ్రహించాడంటే, అతని రాజ్యం శాశ్వతమాగిదే అని యారి గ్రహిస్తానంద్రే, ఈ లోకపు రాజ్యపు రాజులు, ఈ లోకద రాజ్యాలు తన మీదకి యుద్ధానికి వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా కప్తి తీసుకుని చంపేవారు, తన మీద యుద్ధకు బందరే నిర్దాక్షిణ్యంగా అతని కొందాకిద్దారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికిన మొదటి మాట యొక్క ప్రతిఫలం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన మొదలే మాతిని అర్థమైనదే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము, తండ్రి ఎవరు మాట్లాడారు, అరియరు కారణం దగ్గర క్షమిస్తు. ఈ దొంగ యొక్క జీవితము ఆ క్షమాపణలో మారిపోయింది, ఈ కళ్ళన మనస్సు ఆ మాతిని కరుగోగిదే. ఈ వ్యక్తి సామాన్యమైన మానవుడు కాదు, ఈ వ్యక్తి సామాన్యంతో మనుషులల్ల, దేవుడు ఒక్కడే పాపములను క్షమించేవాడు, దేవుడు ఒబ్బరే పాపం క్షమిస్తాను, దేవుడు ఒక్కడే అందరినీ క్షమించేవాడు, దేవుడు ఒబ్బరే ఎల్లలో క్షమిస్తాను. ఒకవేళ నిజంగా మనిషి అయితే, ఒకవేళ నిజవాగి మనుషులే ఆదరే, నాలాగనే అనేకులు నిందించేవాడు, నన్ రీతి అనేకరు నిందిస్తాను. ఇప్పుడు ఆయన రాజ్యం ఒకటి ఉంది, ఇతను అతని రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో నేను చేరాలి, అతని రాజ్యదే చేరబేకు. వెంటనే అన్నాడు, తక్షణ యేసు నీవు రాజ్యంతో వచ్చే నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు రాజ్యం బరువు జ్ఞాపకం ఆడుకో. యేసు క్రీస్తు ప్రభు వారు వెంటనే చెప్పిన మాట, యేసు క్రీస్తు తక్షణ మాట్లాడిన మాట, షూర్లీ ఐ సే, నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఈ ఒత్తే నన్ను సంగడ పరదేశీ నల్లిరువి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు, ఈ ఒత్తే నన్ను సంగడ పరదేశీ నల్లిరువి, నేను ఈ క్షణంలో పరదేశంలోనికి వెళ్తాను, నా క్షణాలి పరదేశీ లోకితేనే, తర్వాత నువ్వు నాతో కూడా అక్కడ ఉంటావు, తర్వాత నీ నా జొత్త ఎరుత్యల్లి, నా ఎద్దు ఆ దొంగకు కలిగినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన రక్షణ ఏంటంటే, ఆ కళ్ళని ఆశ్చర్యవంత రక్షణ ఏనంద్రే, తను సిలువ మీదనే ఆ రక్షణ పొందుతూ వచ్చాడు, అతను సిలువే మీద రక్షణ ఉంటా పని దాని. యేసుక్రీస్తు ప్రభు వారి మరణములో కూడా, యేసుక్రీస్తుల మరణదల్లి సహా ఒక గొప్ప బందిపోటు దొంగ రక్షించబడుతూ వచ్చాడు, దొడ్డ బందిసలు పడిన కళ్ళను సహా రక్షణ ఉంది దాని. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ప్రియవాద సహోదర సహోదరి, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, ఒకవేళ ఎన్నో రక్షణ ఉందదే ఒకదే, అది ఇంకా దేవుని రాజ్యంలో చేరబడకపోతే, ఇన్నో దేవుడి రాజ్యదల్లి చేరలు పడదే హోదరే, ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒళ్ళే అవకాశం. ఆ దొంగకు ఎవరు చెప్పలేదు, ఈ కళ్ళనికి ఆర్సయడిలా, కానీ యేసు క్రీస్తు ప్రభు వారు నేటి దినాల్లో నీతో మాట్లాడి నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏంటంటే, యేసు క్రీస్తు జొతే మాట్లాడి దర్శిస్తున్న సమయం ఏంద్రే, నీవు దేవుని రాజ్యంలో చేరాలి, నీ దేవుడు రాజ్యదలు చేరబేకు, దాని కొరకై నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారి కలవరి శిలువ దగ్గరికి రావాలి, అదకోసం కర్త యేసు క్రీస్తు శిలువేత్ర. ఆ దొంగ ఎలాగునా ప్రార్థించాడో, ఆ కళ్ళను యావరికి ప్రార్థిస్తా, యేసు నీ రాజ్యంలో నేను చేరాలి, యేసు క్రీస్తు రాజ్యాలు చేరబేకు, ఈ లోకం విడిచిన తర్వాత లోకం బిట్టమేలే నేను నీ రాజ్యంలో చేరాలి, నా నిన్న రాజ్యాలు చేరబేకు, నీతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది, నిన్ జొత ఇరబేకన్న నా ఆశ ఇదే, నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నన్ను బలిగే బరో నన్ను ఎందుకు కైబడుతుంది. ఆరో అధ్యాయము 37వ వచనం, యోహాను బరస్ సువార్త 6:37, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను, నన్ను బలిగే బరో అనిగి నన్ను ఎందుకు అరిగే తళ్ళుదిల్ల, నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను, నన్ను బడిగే బరువును నన్ను తల్లి బిడువుదే ఇల్ల. ఆ అజ్ఞానములో ఉన్నటువంటి, అంధకారములో ఉన్నటువంటి, గ్రుడ్డి వాడేటువంటి, ఆత్మీయంగా అంధత్వములో ఉన్నటువంటి దొంగ
ಕಲ್ವರ್ ಸಿಲುವಲೋ ಮಾರ್ಪು ಚೆಂದತ್ತು ವಚ್ಚಾಡ್. ಆ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಅಂಧಕಾರದಲ್ಲಿರುವಂತ ಕಳ್ಳನು ಸಹ ಸಿಲುವೆಯಲ್ಲಿ ಮರಣ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ. ಕಾಬಟ್ಟಿ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭುವಾರು ನಿನ್ನ ರಕ್ಷಿಸಿದ ಕೊರಕೈ, ನಿನ್ನ ವೆಲಗಿಸಿದ ಕೊರಕೈ ಆಯ್ನ ಕಲ್ವರ್ ಸಿಲುವಲೋ ಮರಣಿಸ್ತೂ ವಚ್ಚಾಡ್. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ನಿನ್ನನ್ನು ಬೆಳಗಿಸೋಕೋಸ್ಕರ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ರಕ್ಷಿಸೋಕೋಸ್ಕರ ಕಲ್ವರಿ ಸಿಲುವೆ ಮರಣ ಹೊಂದಿದ್ದಾನೆ. ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ ಮೊದಲ ಅಧ್ಯಾಯ 9 ವಚನಗಳು ರಾಯಬಡುತ್ತದೆ. ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 9 ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ನಿಜಮಾಯಿನ ವೆಲುಗು ಉಂಡೆನು, ಅದು ಲೋಕಂಲೋನಿಕ ವಚ್ಚುಚು ಪ್ರತಿ ಮನುಷ್ಯನಿ ವೆಲಗಿಸುಚುನ್ನದಿ. ನಿಜವಾದ ಬೆಳಕು ಲೋಕಕ್ಕೆ ಬರುದಾಗಿತ್ತು. ಆ ಬೆಳಕೆ ಪ್ರತಿ ಮನುಷ್ಯನಿಗೂ ಬೆಳಕನ್ನು ಕೊಡುವಂತದ್ದು. ನಿಜಮಾಯಿನ ವೆಲುಗು ಲೋಕಂಲೋ ಉಂಡಿ, ಅದು ಲೋಕಂಲೋನಿ ಮನುಷ್ಯರಂದರನ್ನು ಕೂಡ ವೆಲಗಿಸ್ತುಂದಿ. ನಿಜವಾದ ಬೆಳಕು ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಪ್ರತಿ ಮನುಷ್ಯನಿಗೂ ಬೆಳಕನ್ನು ಕೊಡುವಂತದ್ದು. ಇಪ್ಪುಡು ನೀವು ವೆಲಗಿಸಬಡಾಲಿ, ನೀ ಕಣ್ಣು ತೆರಪಿಂಚಬಡಾಲನ್ನೇ ದೇವನ ಯಾಕ ಕೋರಿಕೆ. ಇವಾಗ ನೀನು ಬೆಳಗಿಸಲ್ಪಡಬೇಕು, ನಿನ್ನ ಕಣ್ಣು ತೆರಬೇಕೆಂಬುದೇ ದೇವರ ಕೋರಿಕೆ ಆಗಿದೆ. ಒಕವೇಳ ಆ ದೊಂಗವಲೇ ನೀವು ಇಂಕಾ ಗುಡ್ಡಿವಾಡವೈ ಉನ್ನಾವೇಮೋ, ಕಳ್ಳನಾಗೆ ಏನು ಸಹ ಇನ್ನೂ ಅಂಧಕಾರದಲ್ಲಿ ಇದ್ದೇನೋ. ಈ ದೊಂಗ ರೆಂಡವ ದೊಂಗ ಮಾರ್ಪು ಚೆಂದರು, ಕಾನೀ ಈ ಎರಡನೇ ಕಳ್ಳನು ಮನಸಾಂತರ ಹೊಂದಿದ್ದಾನೆ. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ವಾರಿಗೆ ಅತ್ಯಂತ ಸಮೀಪಂಗ ಉಂಡಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಜೊತೆ ಅತ್ಯಂತ ಸಮೀಪವಾಗಿದ್ದು, ಮೊದಟ ದೊಂಗ ಆ ರಕ್ಷಣನ್ನು ಕೋಲ್ಪೋಯಾಡ್. ಮೊದಲನೇ ಕಳ್ಳನು ಆ ರಕ್ಷಣನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ಮೊದಟ ದೊಂಗ ಆ ರಕ್ಷಣನ್ನು ಪೊಂದಲೇಕ ಪೋಯಾಡ್. ಮೊದಲನೇ ಕಳ್ಳನು ರಕ್ಷಣೆ ಹೊಂದದೇ ಹೋಗಿದ್ದಾನೆ. ಕಾರಣವೇನಂತೇ, ಕಾರಣವೇನಂದ್ರೆ ತನ್ನ ಜೀವಿತ ಇಂಕಾ ಅಂಧತ್ವಂಲೋನೇ ಉಂದಿ. ಆತನ ಜೀವಿತ ಇನ್ನು ಅಂಧಕಾರದಲ್ಲಿ ಇದೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ವಾರು ಕಲ್ವರಿ ಸಿಲುವಲೋ ಪಲಕಿನ ರೆಂಡವ ಮಾತು ಏಂಟಂಟೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಕಲ್ವಾರಿ ಸಿಲುವೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿದಂತ ಎರಡನೇ ಮಾತು, ನೀವು ನಾತೋ ಕೂಡ ಪರದೇಶಲೋ ಅಂದವು. ನೀನು ಇವತ್ತೇ ನನ್ನ ಸಂಗಡ ಪರದೇಶಿನಲ್ಲಿರುವೆ. ಯಾರೈತೇ ಆಯನ ಮರಣಾನ್ನ ವಿಶ್ವಸಿಸ್ತುನಾರು, ಯಾರಾದರೂ ಆತನ ಮರಣವನ್ನು ವಿಶ್ವಾಸ ಇಡ್ತಾರೋ ವಾರು ನೇಡು ಆಯನತೋ ಕೂಡ ಪರದೇಶಲೋ ಉಂಡೇವಾರು. ಇವತ್ತೇ ಆತನ ಸಂಗಡ ಪರದೇಶಿನಲ್ಲಿರೋರು. ಅದೇ ರೆಂಡವ ಮಾಟ, ಅದು ಎರಡನೇ ಮಾತು. ತರ್ವಾತ ಮೂಡುವದಿ, ನಂತರ ಮೂರನೇದಾಗಿ ಸಿಲುವಲೋ ಪಲಕಿನ ಮೂಡುವ ಮಾಟ, ಸಿಲುವೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿದಂತ ಹೇಳಿದಂತ ಮೂರನೇ ಮಾತು. ಜಾನ್ಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 19:26, ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19:26. ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ 19:26. ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19:26. ಯೇಸು ತನ್ನ ತಲ್ಲಿಯು ತಾನು ಪ್ರೇಮಿಸಿದ ಶಿಷ್ಯುಡನು ದಗ್ಗರ ನಿಲಿಚುಂಡಟ ಚೂಚಿ, ಅಮ್ಮ ಇದುಗೋ ನೀ ಕುಮಾರುಡು ಅನೇ ತನ್ನ ತಲ್ಲಿತೋ ಚೆಪ್ಪೆನು. ಯೇಸು ತನ್ನ ತಾಯಿಯನ್ನು ಹತ್ತಿರದಲ್ಲಿ ನಿಂತಿದ್ದ ತನ್ನ ಪ್ರೀತಿಯ ಶಿಷ್ಯನನ್ನು ನೋಡಿ ತಾಯಿಗೆ ಅಮ್ಮ ಇಗೋ ನಿನ್ನ ಮಗನು ಎಂದು ಹೇಳಿದನು. ಯೇಸು ತಾನು ಪ್ರೇಮಿಸಿದ ಶಿಷ್ಯುಡು ತನ್ನ ದಗ್ಗರ ನಿಲ್ಚುನೋಡು ಚೂಚಿ ಅಮ್ಮ ಇದುಗೋ ನೀ ಕುಮಾರುಡನಿ ತಲ್ಲಿತೋ ಚೆಪ್ಪೆನು. ಯೇಸು ತನ್ನ ಹತ್ತಿರದಲ್ಲಿ ಶಿಷ್ಯನನ್ನು ನೋಡಿ ತಾಯಿಗೆ ಅಮ್ಮ ಇಗೋ ನಿನ್ನ ಮಗನು ಎಂದು ಹೇಳಿದನು. ಅಮ್ಮ ಇದಿಗೋ ನೀ ಕುಮಾರುಡು, ಅಮ್ಮ ಇಗೋ ನಿನ್ನ ಮಗನು. ತರುವಾತ ಇದಿಗೋ ನೀ ತಲ್ಲಿ, ಇಗೋ ನಿನ್ನ ತಾಯಿ. ಇದಿಗೋ ನೀ ಕುಮಾರುಡು, ಇಗೋ ನಿನ್ನ ಕುಮಾರನು. ಇದಿಗೋ ನೀ ತಲ್ಲಿ, ಇಗೋ ನಿನ್ನ ತಾಯಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಕನ್ಯ ಮರಿಯ ಗರ್ಭಂಲೋ ಜನ್ಮಿಸಿನ ವಾಡುಗಾ ಉನ್ನಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಕನ್ಯ ಮರಿಯಳ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಜನ್ಮಿಸಿದ್ದಾನೆ. ಆಯನ ಜೀವಿಸ್ತೂ ಉಂಡಗಾ, ಆತನು ಜೀವನ ಮಾಡುವಾಗ ತಾನು ಈ ಲೋಕಂಲೋ ನಿಂಚಿ ವೆಲ್ಲಿಪೋಯೇ ದಿನವೂ ಆಸನ್ನಮೈಪೋಯಿಂದು, ಆತನ ಈ ಲೋಕದಿಂದ ಹೋದು ಹೋಗುವ ಸಮಯವೂ ಬಂದಿದೆ. ಅಯ್ತೇ ಭೌತಿಕಂಗಾ ಉನ್ನ ತನ್ನ ತಲ್ಲಿಗೆ ಆಯನ ಚೇಯವಲಸಿನ ಕಾರ್ಯಮ ಕುಟುಂದಿ. ಭೌತಿಕವಾಗಿರುವಂತ ತಾಯಿಗೆ ಮಾಡುವಂತ ಒಂದು ಕೆಲಸ ಆತನಿಗಿದೆ. ಆಯ್ನ ಈ ಲೋಕಂಲೋ ನಿಂಚಿ ವೆಲ್ಲಿಪೋತುನಾಡು, ಆತನ ಈ ಲೋಕದಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಯ್ತೇ ತನ್ನನ್ನು ಪೋಷಿಸೇ ಕುಮಾರತ್ವಾನ್ನಿ, ಆತನಿಗೆ ಪೋಷಿಸುವಂತ ಕುಮಾರತ್ವವನ್ನು ತಾನು ನೆರವೇರಿಸವಲಸಿನ ವಾಡಯ್ಯುನ್ನಾಡು, ಆತನು ನೆರವೇರಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ಕಾರಣವೇಂಟಂತೆ, ಕಾರಣವೇನಂದ್ರೆ ಬೈಬಲ್ ಗ್ರಂಥಗಳು ರಾಯಬಡುತ್ತದೆ, ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ತಲ್ಲಿದಂಡ್ರನ್ನು ಸನ್ಮಾನಿಸಮನಿ, ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕೆಂದು. ನಿರ್ಗುಮಕಾಂಡ 20:12. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 20:12. 20:12. ನೀ ತಲ್ಲಿನಿ ನೀ ತಂದೆನಿ ಸನ್ಮಾನಿಸುಮು, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸು, ನೀವು ದೀರ್ಘಾಯುಷ್ಮಂತುಡವಾಗುನಟ್ಲು, ನೀ ದೀರ್ಘಾಯುಷ ಆಗುವ ಹಾಗೆ. ತರ್ವಾತ ಎಫೆಸ್ಯ ಪತ್ರಿಕ 6:1-3 ರಾಯಬಡುತ್ತದೆ, ಎಫೆಸ್ಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6:1-3 ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ನೀವು ದೀರ್ಘಾಯುಷ್ಮಂತುಡವಾಗುನಟ್ಲು ನೀ ತಲ್ಲಿಗೆ ನೀ ತಂದೆನಿ ಸನ್ಮಾನಿಸಾಲಿ, ನಿನ್ನ ದೀರ್ಘಾಯುಷವಾಗಿ ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸು. ಅಂತೇಕಾದು ಅಷ್ಟು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, ಸಾಮೆತಲ ಗ್ರಂಥ 8:8 ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 1:8, ನೀ ತಂದ್ರಿ ಚೇಸೇ ಉಪದೇಶ ನೀನು ಅಂಗೀಕರಿಸು, ನಿನ್ನ ತಂದೆ ಮಾಡಂತ ಉಪದೇಶವನ್ನು ಅಂಗೀಕರಿಸು. ತರ್ವಾತ ಸಾಮೆತಲ ಗ್ರಂಥ 23:22 ರಾಯಬಡುತ್ತದೆ, ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 23:22 ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನೀ ತಲ್ಲಿ ಮುದಿಮಿ ಎಂದು ಆಮೇಲೆ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಚೇಯದು, ನಿನ್ನ ತಾಯಿ ಮುಪ್ಪಿನಲ್ಲಿ ಆತನನ್ನು ಆಕೆಯನ್ನು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡಬೇಡ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಚನಿಪೋನಾಡು, ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಸತ್ತು ಹೋಗೋರಾಗಿದ್ದಾರೆ. ಅಯ್ತೇ ತನ್ನ ತಲ್ಲಿ ಯೊಕ್ಕ ಬಾಧ್ಯತನು ತಾನು ನೆರವೇರಿಸವಲಸಿನ ವಾಡಯ್ಯುನ್ನಾಡು, ಆತನು ತನ್ನ ತಾಯಿಯ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನೆರವೇರಿಸೋನಾಗಿದ್ದಾನೆ. ತನ್ನ ತಲ್ಲಿ ಯೊಕ್ಕ ಬಾಧ್ಯತನು ತನ್ನ
ತಾಯಿಯ ಬಾಧ್ಯತೆಯನ್ನು ತನ್ನ ಶಿಷ್ಯುಡೈನಟುವಂತಿ ಯೋಹಾನಿಗೆ ಇಸ್ತುನ್ನಾಡು. ತನ್ನ ಶಿಷ್ಯನಾದಂತ ಯೋಹಾನಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಮ್ಮ ಇದಿಗೋ ನೀ ಕುಮಾರುಡು. ಅಮ್ಮ ಇಗೋ ನಿನ್ನ ಕುಮಾರನು. ಎದುಕೊರಕು ಅಂತೇ ಯಾಕಂದ್ರೆ ನೇನು ವೆಲ್ಲಿಪೋತು ನಾನು ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. ನಾಕು ಬದಲುಗಾ ನಿನ್ನ ತಲ್ಲಿನಿಗ ಆಯನ ಸ್ವೀಕರಿಸ್ತಾಡು. ನನ್ನ ಪಕ್ಷವಾಗಿ ತಾಯಿ ಸ್ವೀಕರಿಸುತ್ತಾನೆ. ಕಾಬಟ್ಟಿ ಅಪ್ಪಟಿ ನಿಂಚಿ ಆ ಶಿಷ್ಯುಡು ತಲ್ಲಿನಿ ಚರ್ಚುಕುನ್ನಾಡು ತನ್ನ ಇಂಟ್ಲೋ. ಅವಾಗಿನಿಂದ ಆ ಶಿಷ್ಯನು ತಾಯಿನ ಸೇರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಎಂತೋ ಶ್ರಮನ ಅನುಭವಿಸಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಎಷ್ಟೋ ಶ್ರಮನ ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. ಎಂತೋ ಬಾಧನ ಅನುಭವಿಸಾಡು. ಎಷ್ಟೋ ಬಾಧೆನ ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. ಚಪ್ಪ ನಲವಿ ಕಾಣೆ ಬಾಧಲು ಅನುಭವಿಸಾಡು. ಎಷ್ಟೋ ಹೇಳಲಾರಂತ ಬಾಧೆನ ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. ಕಾಣೆ ಆ ಸಮಯಂಲೋ ಕೂಡ ಆದ್ರೆ ಆ ಸಮಯದಲ್ಲಿಯೂ ಸಹ ತನ್ನ ತಲ್ಲಿಕ್ಕೆ ಚೇಯವಲಸಿನ ಬಾಧ್ಯತನು ತಾನು ಮರ್ಚಿಪೋಲೇದು. ತನ್ನ ತಾಯಿಗೆ ಮಾಡುವಂತ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಮರ್ತೋಗಿಲ್ಲ. ನೇಟ್ ದಿನಾಲು ಕ್ರೈಸ್ತವರು ಉನ್ನಾರು. ಈಗಿನ ದಿನದಲ್ಲಿ ಕ್ರೈಸ್ತರಿದ್ದಾರೆ. ವಾರು ವಿಶ್ವಾಸಗಳನ್ನು ಚಪ್ಪಬಡ್ತಾರು. ಅವರು ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ಕಾಣೆ ವಾರು ತಲ್ಲಿದನ್ನುಗಳಕ್ಕೂ ವಾರು ಚೇಯವಲಸಿನ ಬಾಧ್ಯತನು ವಾರು ಮರ್ಚಿಪೋಯಿನ ವಾರೇನಾರು. ಅವ್ರು ತನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಮಾಡುವಂತ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಮರ್ತವರಾಗಿದ್ದಾರೆ. ಇದೇ ಬಹು ದುಃಖಕರಮಯನ ವಿಚಾರಕರಮಯನ ಸಂಗತಿ. ಇದೆಷ್ಟೋ ಬಹು ದುಃಖಕರವಾದಂತ ವಿಚಾರ ಮಾಡುವಂತ ವಿಷಯವಾಗಿದೆ. ಎಂತೋ ಮಂದಿ ತಲ್ಲಿದಂಡುಗಳನ್ನು ಗೌರವಿಸನೆ ವಾರುನ್ನಾರು. ಎಷ್ಟೋ ಜನರು ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಗೌರವಿಸದೇ ಇರುವಾಗಿದ್ದಾರೆ. ಪ್ರೇಮಿಸನೆ ವಾರುನ್ನಾರು. ಪ್ರೀತಿ ಮಾಡದೇ ಇರುವಾಗಿದ್ದಾರೆ. ವಾರಿ ಬಾಧ್ಯತನು ವಾರು ನಿರ್ವರ್ತಿಸಲೇನು ವಾರುನ್ನಾರು. ಅವರ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನೆರವೇರಿಸದಾರಾಗಿದ್ದಾರೆ. ವಾರಂದರಿತೋ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭು ವಾರು ಕಲವರಿಸಿರುವಲೋ ಪಲಿಕಿನ ಮೂಡವ ಮಾಟ ಮಾತಾಡುತ್ತೋ ಅನ್ನ ಸಂಗತಿ ಏನಂತಂತೇ, ಅವರೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಕಲವಾರಿ ಸಿಲ್ವೆಲ್ಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಮಾತಾಡಿದಂತ ಮೂರನೇ ಮಾತಿನ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ನೇನು ಇಲಾಂಟಿ ಪರಿಸ್ಥಿತಿಲೋ ಕೂಡ ನನ್ನ ತಲ್ಲಿ ಯೊಕ್ಕ ಬಾಧ್ಯತನು ನೆರವೇರ್ಚಾನು. ನಾನು ಇಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಸಹ ನನ್ನ ತಾಯಿಯ ಬಾಧ್ಯತೆ ನೆರವೇರಿಸೋನಾಗಿದ್ದೆ. ನೀವು ನೆರವೇರಿಸ್ತುನವಾ? ನೀ ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದೀಯ? ತಲ್ಲಿದನ್ನು ಸನ್ಮಾನಿಸ್ತುನವಾ? ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸ್ತಾ ಇದ್ದೀಯ? ತಲ್ಲಿದನ್ನು ಪ್ರೇಮಿಸ್ತುನವಾ? ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯ? ತಲ್ಲಿದನ್ನು ಪೋಷಿಸ್ತುನವಾ? ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಪೋಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯ? ತಲ್ಲಿದನ್ನು ಲಕ್ಷ್ಯ ಚೇಸ್ತುನವಾ? ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ರಕ್ಷೆ ಕೊಡ್ತಾ ಇದೀಯ? ನೀ ತಲ್ಲಿ ಮುದಿಮೆ ಎಂದೋ ಅವನ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಚೇಯಿತು. ನಿನ್ನ ತಾಯಿಯ ಮುಪ್ಪಿನಲ್ಲಿ ಆಕೆನ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡಬೇಡ. ಓ, ಇದು ಎಂತೋ ಬಹು ವಿಚಾರಕರಮೈನ ಸಂಗತಿ. ಅಯ್ಯೋ, ಇದೆಷ್ಟೋ ಬಹು ವಿಚಾರಕರಂತ ವಿಷಯ. ನೇಟ್ ದಿನಾಲು ತಲ್ಲಿದನ್ನು ಚೂಸ್ಕೋಡಮೆ ಚಾಲಾ ಕಷ್ಟಮೈಪೋಯಿಂದ ತಮ್ಮ ಪಿಲ್ಲಲಕು. ಈಗಿನ ದಿನಗಳು ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ತಂದೆ ತಾಯಿ ನೋಡಿಕೊಳ್ಳೋದು ಎಷ್ಟೋ ಕಷ್ಟವಿದೆ ಮಕ್ಕಳಿಗೆ. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ, ಕಾರಣವೇನಂದ್ರೆ ವಾರು ಕ್ರಿಸ್ತು ಯೊಕ್ಕ ಮಾತನ್ನು ಲಕ್ಷ್ಯ ಪಟ್ಟಿಟ್ಲೇದು. ಅವರು ಕ್ರಿಸ್ತರ ಮಾತನ್ನು ಲಕ್ಷ್ಯ ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಪಲಿಕಿನ ಮಾಟಲು ಎಂದು ಕೊರಕು ಆ ತಲ್ಲಿನ ಗುರಿಂಚೇ ಮಾತಾಡಾಡಂತೇ. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತಾಯಿಯ ಕುರಿತು ಯಾಕೆ ಮಾತಾಡ್ದೇನಂದ್ರೆ, ಒಂದ್ವೇಳೆ ಆಯನ ತಲ್ಲಿನ ಗುರಿಂಚಿನ ಪಟ್ಟಿಂಪು ಲೇಕುಂಡ ಮರಣಿಸಿನ ವಾಡೇ ಉಂಟೇ, ಒಂದ್ ವೇಳೆ ತಾಯಿಯ ಕುರಿತು ಹಿಡಿಸಿಕೊಳ್ಳುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆತನ ಮರಣದೇ ಹೊಂದಿದ್ದೇ ಆದ್ರೆ, ದಾನಿನಿ ಬಟ್ಟಿ ಅನೇಕರು ಆಯನನ್ನು ನಿಂದಿಸವರು. ಆದ ಕಾರಣ ಅನೇಕರು ಆತನ ನಿಂದಿಸುವರು. ಒಗಲು ನಿಜಂಗ ದೇವುಡೈತೆ. ಒಂದ್ ವೇಳೆ ನಿಜವಾಗಿ ದೇವರೇ ಆದ್ರೆ, ಆ ತಲ್ಲಿ ಗರ್ಭಾನ್ನೇ ಅರುಣಕ್ಕೆ ತೀಸ್ಕೊಂಡು ಉಂಟೇ, ಆ ತಾಯಿಗೆ ಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿದ್ದೆ ಆದ್ರೆ, ಇಲಾಗುನ ನಿರ್ದಾಕ್ಷಿಣ್ಯಂಗಾ ತನ್ನ ತಲೆನಿ ವದಲಿಬಿಟ್ಟು ವೆಲ್ಲಿಪೋಯಾಡೆ. ಈ ರೀತಿಯಾಗಿ ನಿರ್ದಾಕ್ಷಿಣ್ಯವಾಗಿ ತಾಯಿ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾನಲ್ಲ, ಆಯ್ನ ನಿಜವಾದ ದೇವರು ಎಲ್ಲ ಅವುತ್ತಾಡು? ಆತ ನಿಜವಾದ ದೇವರು ಯಾವ ರೀತಿ ಆಗುತ್ತಾನೆ? ಆಯ್ನ ನಿಜವಾದ ಮಾರ್ಗದರ್ಶಿ ಎಲ್ಲ ಅವುತ್ತಾಡು? ಆತ ನಿಜವಾದ ಮಾರ್ಗದರ್ಶಿ ಯಾವ ರೀತಿ ಆಗುತ್ತಾನೆ? ಈ ಲೋಕಮಂತ ಆಯ್ನನ್ನು ನಿಂದಿಸೇರಿ, ಈ ಲೋಕವೆಲ್ಲ ಆತ ನಿಂದಿಸುವುದು. ಪ್ರೇಮಿನ ಸಹೋದರ, ಪ್ರೇಮಿನ ಸಹೋದರಿ, ಪ್ರಿಯವಾದ ಸಹೋದರ ಸಹೋದರಿ, ಆಯನ ತನ್ನ ತಲ್ಲಿನಿ ಬಟ್ಟಿ ನಿಂದಿಂಪಬಡಕೊಂಡು ನಟ್ಲುಗಾ ಆತನು ತನ್ನ ತಾಯಿಯ ಮೂಲಕ ನಿಂದಿಸಲ್ಪಡದೇ ಇರೋದಕ್ಕಾಗಿ ಅಂತೇಕಾದು ಅಷ್ಟು ಮಾತ್ರವೇ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವನ್ನು ನಂಬಿನ ಪ್ರತಿ ವಿಶ್ವಾಸಿಗೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿದಂತ ಪ್ರತಿ ವಿಶ್ವಾಸಿಗೆ ವಾರಿ ದ್ವಾರ ಅವಮಾನ ಕಲಗಕೊಂಡು ನಟ್ಲುಗಾ ಅವರ ಮೂಲಕ ಅವಮಾನವಾಗಲಾರಂತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವರು ಮುಂದುಗಾನೇ ಸಂಗತಿಗಳನ್ನು ಮನಗೆ ಬೋಧಿಸಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಮುಂದಾಗಿ ಈ ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಗೆ ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. ನೀ ತಲೆಯನ್ನು ಸನ್ಮಾನಿಸು, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಸನ್ಮಾನಿಸು, ನೀ ತಂದೆ ಉಪದೇಶವನ್ನು ಅಂಗೀಕರಿಸು, ತಂದೆ ಉಪದೇಶ ಅಂಗೀಕರಿಸು, ನಿನ್ನ ತಲ್ಲಿದನ್ನು ಪೋಷಿಸು, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಪೋಷಿಸು, ನಿನ್ನ ತಲ್ಲಿದನ್ನು ಲಕ್ಷ್ಯ ಚೇಯಿ, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳ ರಕ್ಷೆ ಕೊಡು. ಅದೇ ನಾಕೆಂತೋ ಘನತೆ ತೆಚ್ಚೇರಿ, ಅದು ನನಗೆ ಎಷ್ಟೋ ಘನತೆ ತರುವಂತದ್ದು. ಅದೇ ಮೂಡೋ ಮಾಟ, ಅದು ಮೂರನೇ ಮಾತು. ತರ್ವಾತ ನಾಲ್ಕೋದಿ, ನಂತರ ನಾಲ್ಕನೇದಾಗಿ ಸಿಲುವಲೋ ಪಲಕಿನ ನಾಲ್ಕೋ ಮಾಟ, ಸಿಲುವೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿದ ನಾಲ್ಕನೇ ಮಾತು. ಮ್ಯಾಥ್ಯೂಸ್ ಗಾಸ್ಪಲ್ ಚಾಪ್ಟರ್ 27 ವರ್ಸ್ 46. ಮತ್ತೆ ಬರೋ ಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ. ಮತ್ತೆ ಸುವಾರ್ತ 27 ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ. ಮತ್ತೆ ಬರೋ ಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ. ಇಂಚು ಮಿಂಚು 3 ಗಂಟಲಪ್ಪುಡು ಏಸು ಏಲಿ ಏಲಿ ಲಾಮಾ ಸಬಕ್ತಾನಿ ಬಿಗ್ಗರಗಾ ಕೇಕವೇಸೆನು. ಏಸು ಎಲಿ ಎಲಿ ಲಮ ಸಬಾಕ್ತಾನಿ ಅಂದರೆ, ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೈಬಿಟ್ಟಿದೆ ಎಂದು ಮಹಾಧ್ವನಿಯಿಂದ ಕೂಗಿದನು. ಆ ಮಾಟಕ್ಕೆ ನಾ ದೇವ ನಾ ದೇವ ನನ್ನೆಂದಿಗೆ ಚೈ ಬಿಡಿಸಿದಿವನಿ ಅರ್ಥಮು. ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೈಬಿಟ್ಟಿದ್ದೆ. ನಾ ದೇವ ನನ್ನೆಂದಿಗೂ ಚೈ ಬಿಡಿಸಿಬಿಟ್ಟ. ದೇವಾ ದೇವನನ್ನು ಯಾಕೆ ಕೈ ಬಿಟ್ಟಿದ್ದಿ? ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. 17ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ ಜಾನ್ಸ್ ಗಾಸ್ಪಲ್ 17:11
ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17:11 ಇಕ್ಕಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪ್ರಭುವರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಪ್ರಾರ್ಥನಲೋ ಈ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧವಾದ ತಂದ್ರಿ ಅನಿ ಸಂಬೋಧಿಸಾಡು. ಪವಿತ್ರನಾದಂತ ತಂದೆಯೇ ಪರಿಶುದ್ಧಮೈನ ತಂದ್ರಿ ಪವಿತ್ರನಾದ ತಂದೆಯೇ. ಇಕ್ಕಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಸಿಲುವೆಯಲ್ಲಿ ಪಲಕಿನ 4ನೇ ಮಾತ. ಇಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಸಿಲುವೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿದ 4ನೇ ಮಾತು ಇದು ಒಕ ಪ್ರಾರ್ಥನಗಾ ಚೇಯಬಡುತ್ತುಂದಿ. ಇದೊಂದು ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. ಆಯ್ನ ಇಟ್ಲಾ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸ್ತುನಾಡು. ಆತನ ಈ ರೀತಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನಾ ದೇವ ನನ್ನೆಂದಿಗೆ ಚೇಯಿ ಬಿಡಿಸಿ ಬಿಟ್ಟಾವ. ನನ್ನ ದೇವರೇ ನನ್ನ ಯಾಕೆ ಕೈ ಬಿಟ್ಟಿದ್ದಿ. ಆಯ್ನ ಸಂಚರಿಸುಚುನ ದಿನಾಲೋ ತಂದ್ರಿ ಅನಿ ಪ್ರಾರ್ಥಿಸಾಡು. ಆತನು ಭೂಮಿಯ ಮೇಲೆ ಸಂಚರಿಸುವ ತಂದೆ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ಕಲವರಿ ಸಿಲುವೆಯಲ್ಲಿ ವೆಲ್ಲಿಪೋಯಿನ ತರುವಾತ ಆತನ ಕಲವರಿ ಸಿಲುವೆಯಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಆಯ್ನ ಪ್ರಾರ್ಥನಾ ಮಾರಿಪೋಯಿಂದಿ. ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಬದಲಾವಣೆಯಾಗಿದೆ. ತಂದ್ರಿಗೆ ಬದಲುಗಾ ತಂದೆಗೆ ಬದಲಾಗಿ ದೇವಾನಿ ಪಲಕುತ್ತಾಡು. ದೇವ ಅಂತ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ಕಾರಣ ಏನಂತೆ ಕಾರಣವೇನಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರ್ನಿ ತಂದ್ರಿ ಅಯ್ಯ ದೇವರು ಚೇಯಿ ಬಿಡಿಸಿ ಪೆಟ್ಟೇಸಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ತಂದೆಯಂತ ದೇವರು ಕೈ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಏಕೈಕ ಕುಮಾರುಡು ಏಕವಂತ ಕುಮಾರನು ಎಂತೋ ಸುಂದರುಡೈನ ಕುಮಾರುಡು ಎಷ್ಟೋ ಸುಂದರವಂತ ಕುಮಾರನು ತಂದ್ರಿತೋ ಎಪ್ಪಡೂ ಕೂಡ ಸಂಬಂಧಮು ತೆಗಿಪೋಕುಂಡ ನಿರಂತರಮುಗಾ ಆಯನತೋ ಕಲಸಿ ಜೀವಿಸುಚುನ್ನ ಏಕೈಕ ಕುಮಾರುಡೈನ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತಂದೆಯೊಂದಿಗೆ ಯಾವಾಗ ಸಹ ಕೈ ಬಿಡದೆ ಜೀವಿಸುವಂತ ಏಕೈಕ ಕುಮಾರನು ಕಲವಾರಿ ಸಿಲುವೆಯಲ್ಲಿ ವೆಲ್ಲಿಪೋಯಿನ ತರುವಾತ ಕಲವಾರಿ ಸಿಲುವೆಯಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರನಿ ತಂದೆ ಬಿಡಿಸಿಬಿಟ್ಟೇಸಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ತಂದೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಎದಕ್ಕೆ ಬಿಡಿಸಿಬಿಟ್ಟಾಡು ಯಾಕೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ? 2 ಕೊರಿಂಥ 5 21ನೇ ರಾಯಬಡುತ್ತದೆ. 21ನೇ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. ಮನಕೋಸಮು ಪಾಪಮುಗಾ ಚೇಸೆನು ನಮಗೋಸ್ಕರ ಪಾಪವಾಗಿ ಮಾಡಲ್ಪಟ್ಟನು. ಪಾಪಮು ಲೇನಿವಾಡು ಪಾಪವಿಲ್ಲದವನು ಪಾಪರಹಿತುಡು ಪಾಪರಹಿತನು ಆಯನಲ್ಲೂ ಎಕ್ಕಡ ಕೂಡ ಪಾಪಮು ಲೇದು. ಆತನ ಎಲ್ಲಿ ಸಹ ಪಾಪವಿಲ್ಲ. ಲೋಕ ಪಾಪಮುಲನ್ನೀ ಕೂಡ ಆಯನ ಮೇಲೆ ಮೋಪಬಡುತ್ತೂ ವಚ್ಚಾಯ. ಲೋಕ ಪಾಪ ಎಲ್ಲೂ ಸಹ ಆತನ ಮೇಲೆ ಹೊರಲ್ಪಟ್ಟಿವೆ. ಗಸ್ಸಮನೆ ತೋಟಲು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಪ್ರಾರ್ಥಿಸಾರು ಕದಾ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಗೆತ್ಸೆಮೆನ್ ತೋಟದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾರಲ್ಲ. ದೇವಾ ನೀ ಚಿತ್ತಮೈತೇ ಈ ಗಿನ್ನೆನು ನಾ ಇದ್ದ ನುಂಡಿ ತೊಲಗಿಂಚು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರೇ ನಿನ್ ಚಿತ್ತಾದ್ರೆ ಈ ಪಾತ್ರ ನಿನ್ ತೊಲಗಿಸು. ಆಯ್ನನ್ನು ನಾ ಇಷ್ಟಂ ಕಾದು ಗಾನಿ ಆದ್ರೂ ಸಹ ನನ್ನ ಇಷ್ಟವಿಲ್ಲ. ನೀ ಚಿತ್ತಮೇ ಸಿದ್ಧಿಂಚುನು ಗಾಕ. ನಿನ್ ಚಿತ್ತವೇ ನೆರವೇರಲಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರಿಗೆ ಅಂದಿಂಚಬಡಿನ ಪಾತ್ರಲೋ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಿಗೆ ದೊರಕಿಸಲ್ಪಟ್ಟಂತ ಪಾತ್ರೆಗಳಲ್ಲಿ ಲೋಕ ಪಾಪಗಳನ್ನಿ ಮೋಪಬಡ್ತು ವಚ್ಚಾಯ. ಲೋಕ ಪಾಪಗಳಲ್ಲೂ ಅದರಲ್ಲಿವೆ. ವಾಟಿನಿ ತಾಗಡಾನಿಕ್ ಇಷ್ಟಪಡ್ಡಾಡು. ಅವುಗಳನ್ನು ಕುಡಿಯೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. ತಂದ್ರಿ ನೀವು ನನ್ನ ಈ ಲೋಕಮಲೋನಿಗೆ ಪಂಪ್ಯಾವು. ತಂದೆ ಈ ಲೋಕದಲ್ಲ ಕಳಿಸಿದ್ದೆ. ನೀವು ನಾಕು ತೋಡು ನಾವು ಈ ನಂಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಿ. ಈ ಲೋಕ ಪಾಪಮುಲನ್ನ ನೀನು ಭರಿಸಗಲನು. ಈ ಲೋಕ ಪಾಪ ಎಲ್ಲ ನನಗೆ ಭರಿಸಬಹುದು. ಈ ಲೋಕ ಪಾಪಮುಲನ್ನ ನೀನು ಪಾನಮು ಚೇಯಗಲನು. ಈ ಲೋಕ ಪಾಪ ಎಲ್ಲ ಕುಡಿಬಹುದು. ಅಲಾಗುನ ಗೆಸ್ಸಮನೆ ತೋಟಲೋ ನಿಂಚಿ ಕಲವರಿ ಸಿಲುವೆ ವೆಲ್ಲಿಪೋತೂ ವಚ್ಚಾಡು. ಆ ರೀತಿ ಗೆಸ್ಸಮನೆ ತೋಟದಿಂದ ಕಲವರಿ ಸಿಲುವೆ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಸಿಲುವೆ ವೇಬಡಿನ ತರುವಾತ ಸಿಲುವೆ ಮೇಲೆ ಸಿಲುವೆ ಹೊತ್ತು ಮನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರಿನಿ ತಂದೆ ಬದಲಿಪಟ್ಟೇಸಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ತಂದೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಈ ದೃಶ್ಯವು ಚೂಡಲೇಕ ಸೃಷ್ಟಿ ಅಂತ ಕೂಡ ಚೀಕಟೈಪೋಯಿಂದಿ. ದೃಶ್ಯವನ್ನು ನೋಡಲಾರದೆ ಸೃಷ್ಟಿ ಎಲ್ಲ ಕತ್ತಲೆ ಆಗಿದೆ. ಆ ಸೃಷ್ಟಿಕರ್ತ ಶ್ರಮಲನು ಚೂಡಲೇಕ ಸೃಷ್ಟಿಯೇ ಕಣ್ಣು ಮುಚ್ಚುಕುನ್ನದಿ. ಸೃಷ್ಟಿಕರ್ತನ ಶ್ರಮೆಯನ್ನು ನೋಡದೆ ಸೃಷ್ಟಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡಿದೆ. ಈ ಲೋಕಮಂತ ಚೀಕಟಿ ಕಲಿಗಿಂದಿ. ಈ ಲೋಕವೆಲ್ಲ ಕತ್ತಲೆ ಆಗಿದೆ. ತಂದ್ರಿತೋ ಎಡತಗನಿ ಸಂಬಂಧ ಗಡಿಪಿನ ಕುಮಾರುಡು ತಂದೆಯೊಂದಿಗೆ ಎಡಬಿಡದೆ ಸಂಬಂಧ ಹೊಂದಿದ ಕುಮಾರನು ಇಪ್ಪುಡು ತಂದ್ರಿ ಯೊಕ್ಕ ಸಹಾಯ ಕೊರಗಡುಗುತ್ತಾಡು. ಇವಾಗ ತಂದೆ ಸಹಾಯಕ್ಕೋಸ್ಕರ ಬೇಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ಚೈ ಪಟ್ಟುಕೊಂಡು ಕಾಬಟ್ಟಿ ತಂದೆನಿ ನನ್ನ ಕೈ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರಿಂದ ಇದಂತ ಭರಿಸಾನೆ. ನಾವು ಇಲ್ಲ ಭರಿಸಿದ್ದೇನೆ. ನನ್ನ ಎಂದಕ್ಕೆ ಬಿಡಿಸಿಬಿಟ್ಟ? ಇವಾಗ ನಂಗೆ ಯಾಕೆ ಬಿಟ್ಟಿದ್ದಿ? ಇವಳು ತಂದ್ರಿ ಏಮಿ ಚಪ್ಪಲೇಕಪೋಯಾಡು. ಇವಾಗ ತಂದೆ ಏನು ಸಹ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರಿತು ತಂದ್ರಿ ಮುಂದೆ ಚಪ್ಪಲೇಕಪೋಯಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಜೊತೆ ತಂದೆ ಮೊದಲೇ ಹೇಳಿಲ್ಲ. ಆ ಪಾತ್ರಲೋ ಆ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ನೇನು ನಿನ್ನ ಚೈ ಕೂಡ ಬಿಡಿಸಿಬಿಡ್ತಾನು. ನಾನು ಕೈ ಸಹ ಬಿಡುತ್ತೇನೆ. ಈ ಯೊಕ್ಕ ಸಂದರ್ಭಮು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರ್ನಿ ಎಂತೋ ಬಾಧಪರಿಚಿಂದಿ. ಈ ಸಂದರ್ಭ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಿಗೆ ಎಷ್ಟೋ ಬಾಧೆ ಅನುಭವಿಸಿದೆ. ಅಂತೇಕಾದು ಅಷ್ಟು ಮಾತ್ರವೇ, ಕುಮಾರ್ ತಂದ್ರಿ ಅಯ್ಯನ ದೇವರು ಕೂಡ ತಂದೆಯಾದ ದೇವರು ಸಹ ಕುಮಾರುಡೇನ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರ್ನಿ ಚೈ ಬಿಡಿಸಿಬಿಟ್ಟಡಾನಿಕಿ ಎಂತೋ ದುಃಖಿಂಚಾಡು. ಕುಮಾರತ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ಕೈಬಿಡಲು ಎಷ್ಟೋ ದುಃಖಪಡಿಸಿದಾನೆ. ಪ್ರೇಮನ ಸೋದರುಡ ಪ್ರೇಮನ ಸೋದರಿ ಪ್ರಿಯವಾದ ಸಹೋದರ ಸಹೋದರಿ, ಆಯ್ನ ನಿನ್ನ ನನ್ನು ತನ್ನ ದಗ್ಗರಕ್ಕೆ ತೀಸ್ಕೊಂಡು ರಾವಡಾನಿಕಿ ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ತನ್ನ ಹತ್ತಿರ ತೆಗೆದುಕೊಂಡು ಬರೋದಕ್ಕಾಗಿ ತಂದ್ರಿ ನಿನ್ನ ನನ್ನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಾನಿಕಿ ತಂದೆ ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಅಂಗೀಕರಿಸುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ಕುಮಾರುಡೇನ ಪ್ರಭು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ವಾರಿನಿ ಬಲಿ ಇವಡಂ ಮಾತ್ರವೇ ಕಾದು ತನ್ನ ಕುಮಾರನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ಬಲಿ ಕೊಡದೇ ಅಲ್ಲದೆ
తండ్రి కుమారులు ఇద్దరు కూడా మన కొరకు విడిపోతూ వచ్చారు. తండ్రి మక్కలు నమగోస్కర విడల్పట్టిద్దారు. తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టారు. తండ్రి తన మగన తన కుమారుని కై బిట్టిద్దాని. యేసుక్రీస్తు ప్రభువారు కేకలు వేస్తున్నాడు. యేసుక్రీస్తు కూగుతా ఇద్దారే, తండ్రి ఎందుకు విడిచిపెట్టావు? తండ్రి యాకి బిట్టిద్ది? తండ్రి నేనంటే నీకు ఇష్టం లేదా? తండ్రి నానంద నీకు ఇష్టం ఇల్వా? ఎందుకు నన్ను విడిచిపెట్టావు? యాకను బిట్టిద్ది? దయచేసి నా చేయి పట్టుకో, దయమాడి నన్ను కై ఇడుకో. తండ్రి అంటున్నాడు, తండ్రి ఏమవుతా ఇద్దానే, కుమారుడా కుమారనే నేను ఇప్పుడు చేపట్టుకోలే, నేను కై ఎడుకోడదు. ఇలా కారణం ఏంటంటే, కారణమేనంద్రే, నీవు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, లోకదలి బంధంత ఉద్దేశమేనంద్రే, అనేకుల పాపములను భరించాలి. అనేకర పాపం నిన్ను భరిసిబేకు. అనేకుల పాపములను భరించిన తర్వాత, అనేకర పాపం నిన్ను భరిసిద్ మేలు, అనేకుల పాపము నీ మీద మోపబడిన తర్వాత, అనేకర పాపం నిన్ను మేలు హోరిద్ మేలు, ఇప్పుడు నేను నిన్ను పాపముగా చేశాను, నేను పాపము మాటలు మాడిద్దేనే. నువ్వు పాపము, నీవు పాపముగా చేయబడ్డావు. నేను పాపము మాటలు పట్టిద్ది, పాపమునకు నాకు పూర్తి విరోధం. పాపకి నన్ను పూర్తిగా విరోధం ఇదే. కాబట్టి ఇప్పుడు నేను అంగీ నేను నిన్ను చేయి పట్టుకోలే. ఆదరణ కై ఎడుకోలేదు. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ఎంతో యాతన పొందుతూ వచ్చాడు. యేసుక్రీస్తు కలవరి శిలువలో ఎంతో యాతన పట్టిద్దాను. ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడ్డాడు. లోకంలో ఎంతో శ్రమ అనుభవిస్తాను. ఎన్నో నిందలు పడ్డాడు. ఎంతో నింద అనుభవిస్తాను. ఎన్నో అవమానాలు భరించాడు. ఎంతో అవమాన భరిసిద్దాను. శిలువకు వెళ్ళక పూర్వం ఎంతో గాయపరచబడుతూ వచ్చాడు. శిలువకి ఒకింత మొదలు ఎంతో గాయం అనుభవిస్తాను. ఆయన కూడా ఆయన ఏడవలేదు. ఆదర్శాత్ అతను అత్తిల. ఆయన కూడా ఆయన చింతించలేదు. ఆదర్శాత్ అతను చింతే మాడిల. ఆయన మేకులు కొట్టినప్పుడు చింతించలేదు. అతనికి మొళ ఒడదా చింతే మాడిల. ఆయన శరీరము మాంసపు ముద్దలా చేయబడినప్పుడు కూడా ఆయన చింతించలేదు. కానీ అతను శరీరం జజ్జలు పట్టవసా అతను చింతే మాడిలాదరే. తండ్రితో సంబంధము తెగిపోయిన తర్వాత ఎంతో ఏడ్చాడు. తండ్రి సంబంధ అందులో కై బిట్ మేలు ఎంతో దుఃఖపట్టిద్దాను. దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుందా? దేవుని ఎస్టు ప్రీతి మాడతాదని అర్థమగిదేనా? నీ బలహీనతల కొరకు, నీ పాపముల కొరకు తండ్రి కుమారుని కుమారుడు తండ్రితో తండ్రి కుమారులకున్న సంబంధం కూడా తండ్రి తెంచుకున్నాడు. దినగోస్కర తండ్రి కుమారును కుమార్ తండ్రిను ఆ సంబంధం కలుగుకొండిద్దానే. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. అష్టాగి దేవుడిని ప్రీతి మాడిద్దాని. కాబట్టి నాలుగవది ఏంటంటే, నాలుగనేదాగే అందరే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? నన్న దేవరే నన్ను యాగి కైబెట్టిది. తర్వాత ఐదవ మాట, నంతర ఐదనే మాత, యోహాను సువార్త 19:28 యోహాను బ్రదర్స్ సువార్త 19:28 జాన్స్ గాస్పెల్ 19:28 యోహాను బ్రదర్స్ సువార్త 19:28 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నాను. నేను ఇదాత మేలే యేసు ఇక ఎలా తీరితేందో తెలీదు, శాస్త్రం మాత్రం నెరవేరు అంతే, నన్నగ నీరడికి ఆగిది అందును. నేను తప్పిగొనుచున్నాను, నన్నగ నీరడికి ఆగిది. యేసు క్రీస్తు ప్రభువారు శరీర రీతిగా తప్పికొన్నాడు, రెండవది ఆత్మీయంగా కూడా తప్పిగా కొన్నాడు. యేసుక్రీస్తు శరీర ప్రకారవాగి మొత్తం ఆత్మ ప్రకారవాగి సార్ నీరడికే ఉంది. ఒకటి శరీర రీతిగా ఆయన తప్పికొన్నాడు. ఒంది రీతి నోడబేకాదరే శరీర ప్రకారవాగి నీరడికే ఆగిద్దాను. ఫస్ట్ తిమోతి 3:16 3:16 ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని రాయబడుతుంది. అతను శరీరధారిగా ప్రత్యక్షనాదని బరలు పట్టిదే. ఆయన శరీర రూపమును దాల్చుకొని లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడు. అతను శరీరధారి అయి రూపాన్ని తాళి లోకదలి ప్రత్యక్షనాగిద్దాను. తర్వాత జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:14 యోహాను బ్రదర్స్ సువార్త 1:16 నోడబేకాదరే ఆ వాక్యమే శరీరధారి ఈ లోకంలోని కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ వాక్యం శరీరధారి కృపా సత్యదేగి లోకకు బందిదే. యేసుక్రీస్తు ప్రభువారు మనవలే దేహాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు నమ్మగే దేహను హొందిదానే. అయితే మనం పాప దేహం కలిగి ఉన్నాము. అదే నువ్వు పాప దేహం హొందిదేవే. ఆయన పరిశుద్ధమైన దేహాన్ని కలిగి ఉన్నాడు. అతను పరిశుద్ధమైన దేహం హొందిదానే. ఈ మనం ఎలా మనకు ఎలాంటి దాహం ఉందో ఆయన కూడా అలాంటి దాహమే ఉంది. నమకు ఆ రీతి నీరడికే ఆగిదే ఇదేనో అదే రీతి ఆతను సార్ నీరడికేదే. కలవరిశిలువకు అప్పగించబడక పూర్వము ముందు రాత్రి గెస్సెమనే తోటలో ఆయన ఉన్నాడు. కలవారి శిలువకి అప్పగిస్తున్న మొదలనే రాత్రి అతను గెస్సెమనే తోటలో ఇద్దానే. గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో అతను ప్రార్థన మాడతా ఇద్దాను. గెత్సెమనే తోటలో ఎంతో దుఃఖముతో ప్రార్థించాడు. గెత్సెమనే తోటలో ఎంతో దుఃఖదింద ప్రార్థన మాడతా ఇద్దాను. ఎంతో తీవ్రంగా తన చెమట రక్తపు బిందువుల వల్ల నేర కారునట్టుగా ప్రార్థించాడు. ఎంతో తీవ్రవాగి రక్త సూర్య మట్టిగా ప్రార్థన మాడతా ఇద్దాను. గెత్సెమనే తోటలో ప్రధాన యాజకులు అధికారులు ఆయన పట్టుకున్నారు. గెత్సెమనే తోటలో ప్రధాన యాజకులు అతను హిడుకొండిదారు. అక్కడ నుంచి
ప్రధానులు అధికారులు పిలాతు హేరోదు వారిని వారిని యేసుక్రీస్తు ప్రభు వారిని విచారించడానికి తిప్పారు. అల్లిన హేరోదును పిలాతును అధికారి అల్లూ యేసుక్రీస్తును విచారిస్తూ తీసుకొని హోగిద్దారు. మనం బాగా గమనిస్తే అదే ఐదు న్యాయపు తీర్పుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు నిలబడుతూ వచ్చారు. ఐదు న్యాయ తీర్పిన ముందే యేసుక్రీస్తు నింతిద్దారు. తర్వాత ఆయన సిలువకు అప్పగించారు. నంతర అతను సిలువకి అప్పిస్తారు. అక్కడ ఆయన బాగా క్రూరంగా కొట్టారు. అల్లి అతను క్రూరమై కొట్టుకొడిదారు. అక్కడి నుంచి సిలువ మోపి గొల్గొత్త కొండ మీదకి తీసుకెళ్లారు. అల్లింద సిలువ తెగుకొని హోగి అతను గొల్గొత్త కొండదల్లి తెగుకొని హోగిద్దారు. అక్కడ సిలువ వేశారు. అల్లి సిలువకి హాకిద్దారు. గొల్గొత్త గెత్సెమనే తోటలో నుంచి సిలువ వేయబడే వరకు ఆయన ఎక్కడ కూడా నీరు తాగలేదు. ఆ గెత్సెమనే తోటదింద సిలువ హోగోవరకు అతను ఎల్లుసా నీరు కొండిల. ఆయన ఎంతో దాహము కొన్నాడు. అతను ఎంతో దాహం ఉంది. దాన్ని బహు విచారకరమైన సంగతి ఏంటంటే ఆయనకు దాహం తీర్చేవారు లేరు. బహు విచారకరమైన సంగతి ఏంటంటే అతనికి నీరు కుడిసోరిల. నిర్గమకాండం 15:25 విమోచన కాండం 15:25 మారా నీళ్లు మధురంగా మార్చిన దేవుడు. మారా నీరును మధురవాగి మాడినంత దేవుడు. అంతేకాదు అష్టు మాత్రమే అలా. ఆదికాండం 21:19 ఆదికాండ 29 19 ఆదికాండ 19 హాగరుకు నీటి ఊటను చూపించిన దేవుడు. హాగరుడిగా నీరిన బుగ్గను తోర్చినంత దేవుడు. అంతేకాదు అష్టు మాత్రమే. సంఖ్యాకాండము 20:11 అరణ్యకాండ 20:19 తన ప్రజల కొరకు బండ నుండి నీళ్లను పుట్టించిన దేవుడు. అరణ్యకాండ 19:11 బండయింద నీరును తరిచినంత దేవుడు. యెషయాగ్రంథం 55:1 రాయబడుతుంది. యెషయా 55 మొదటి వచనం బరలు పట్టిదే. తప్పికొనిన వారు నీళ్ళకు రండి. ఆ దాహముళ్ళవరే నీరెత్తర బరి. నేను మీకు నీళ్ళు ఇస్తాను. నేను నీరు కొడుతానే. అలాంటి దాహము కొన్న వారందరికి నీళ్ళు ఇచ్చిన దేవుడు. ఆ రీతి దాహుళ్ళవరే ఎల్లరూ నీరు కొట్టంత దేవుడు. అంతేకాదు అష్టు మాత్రమే. యోహాను సువార్త 4:14 4:14 అమ్మా నేను నీకు ఇచ్చిన నీళ్లు. అమ్మా నా నేను కొడంత నీరు. అవి నువ్వు తాగుతే ఎప్పటికీ కూడా తప్పికొనవు. నీ కుడుద్రే యావసా నీరుడికి ఆగుదిల. నేనే జీవజలం అన్నాడు. నానే జీవజలం. జీవజలముల ఊట ఆయనే. జీవజలంత బుగ్గె నానే. అలాంటి దేవుడు అంత దేవుడు ఆయనకు దాహానికి నీళ్లే దొరకలేదు. అంత దేవుడిగా కుడిదక్కే నీరే సిక్కిల. భక్తుడు ఒక పాట రాస్తారు కదా, భక్తుడు ఆడ ఆడతానలా, తప్పి తీర్చుకున్న నీరు దొరకలేదు. ఆ దా తీర్చుకోసం నీరు సహా సిక్కిల. తను ఆదరించే వారు లేరు. అతను ఆదరిస్తారు అబ్బురిల్ల. ప్రియ రక్షకుడు కలువరి శిలువలో వేలాడుతూ వచ్చాడు. ప్రియ రక్షకుడు కలువరి శిలువలు తూగాడుతూ పనిదారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన నీ కొరకై ఎంతో నరక యాతన దాహమును కొన్నాడు. యేసుక్రీస్తు ఇనగోస్కర ఇష్టం నరక యాతనే దాహం హొందిద్దానే. మనం రోజుకు 6 నీళ్ళు తాగుతాం. నాకు దినకి 6 నీరు కుడితేవే. ఒకసారి తాగకపోతే ఒకసారి కుడిదిలందరే ఎంతో చింతిస్తాం. ఎంతో చింత మాడుతే. యేసుక్రీస్తు ప్రభువారు అంత శ్రమలో అంత బాధలో కూడా అంత బాధ సహ ఆయన నీరు తాగలేదు. ఆతో నీరు సహ కుడిదిల. శరీర రీతిగా అలసిపోయాడు. శరీర రీతిగా ఎంతో అలసిపోయిదానే. ఎంతో వేదన పడ్డాడు. ఎంతో వేదన అనుభవిసిదానే. ఆయన దాహం అడిగి అతను దాస నీరు కొట్టిల. యేసుక్రీస్తు ప్రభువారికి నీళ్ళు ఇవ్వకపోవడమా? యేసుక్రీస్తురే నీరు కొడదిరువుదా? ఈ సృష్టి ఆయనను తిరస్కరించిందా? ఈ సృష్టి అతను తిరస్కరించిదేనా? ఆయన చేసిన నేరం ఏంటి? అతను మాడిన తప్పేను? ఆయన చేసిన అవమానకరమైన సంగతులు ఏంటి? అతను మాడినంత అవమానకర ఆయన ఏ తప్పు చేయని వాడు. అతను యావ తప్పు మాడలారదంతవును. నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో దాహం ఉన్నాడు. అతను నినగోస్కర ఎంతో దాహం నీరడికేనా ఉంది దాని. తర్వాత రెండవది ఆయన ఆత్మీయమైన దాహం కూడా పొందాడు. నంతర అదే రీతి అతను ఆత్మీయ దాహమును సహా ఉంది దాని. కల్వారి శిలువలో ఆయన వేలాడుతూ కల్వారి శిలువేలే అతను తూగాడలు పడుతా. లోకంలో ఆయనను నమ్మిన విశ్వాసులందరికీ ఆయన దాహాన్ని తెలియజేశాడు. ఈ లోకదలి నమ్మిరంతరిగే అతన దాహమును తెలిసిద్దాని. సామెతల గ్రంథం 24 జ్ఞానోక్తిగా 24 ప్రొవర్బ్స్ చాప్టర్ 24:11 జ్ఞానోక్తిగా 24:11 చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. కొలిగే సెడేలు పట్టవరను రక్షిస్తు సంహారక్య గురి ఆదవరను తప్పిసూదిల్లవే. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని
ಸಂಹಾರಕ್ಕೆ ಗುರಿಯಾದವರನ್ನು ನಾಶನಮುಲೋ ಪಡಿಪೋತುನಾರು ನಾಶನದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನಾಶನಾನಿಕೆ ಜೋಗುಚುನ್ನ ವಾರಿನಿ ನಾಶನಕ್ಕೆ ಹೋಗೋರಿಗೆ ನೀವು ರಕ್ಷಿಂಪವಾ ನೀನು ರಕ್ಷಣೆ ರಕ್ಷಣೆ ಕುರಿದು ಇಲ್ಲ ಯೂದಾ ಪತ್ರಿಕ 23rd ಯೂದಾ 23rd ವಚನ ಅಗ್ನಿಲೋ ನುಂಡಿ ಲಾಗಿನಟ್ಟು ಕೊಂದರನ್ನ ರಕ್ಷಿಸುಡಿ ಅಗ್ನಿಯಿಂದ ಎಳೆದಂತ ಹಾಗೆ ಅನೇಕರು ರಕ್ಷಿಸ್ರಿ ಎಂತೋ ಮಂದಿ ಈ ಲೋಕಂಲೋ ನಶಿಸಿಪೋತುನ್ನಾರು ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕರು ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನಿತ್ಯ ನಾಶನಮನಕ್ಕೆ ಜೋಗುಚು ಉನ್ನಾರು ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಓ ಪ್ರೇಮೇನ ಕ್ರೈಸ್ತವುಡ ಓ ಪ್ರಿಯ ಕ್ರೈಸ್ತರೇ ಓ ಪ್ರೇಮೇನ ವಿಶ್ವಾಸಿ ಓ ಪ್ರಿಯವಂತ ವಿಶ್ವಾಸಿ ಓ ಹೆಬ್ರೋನು ಸಹವಾಸಿ ಓ ಹೆಬ್ರೋನು ಸಹವಾಸಿ ಕಲವರಿ ಶಿಲುವೆಲ್ಲ ನೀನು ನಿ ಕೊರಕು ಮರಣಿಸಾನು ಕಲವಾರಿ ಶಿಲುವೆ ನಾನು ನಿನಗೋಸ್ಕರ ಮರಣವನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ ಕಲವರಿ ಶಿಲುವೆಲ್ಲ ನಿನ್ನ ಕೊರಕು ದಾಹಮು ಕೊಂಡಾನು ಕಲವಾರಿ ಶಿಲುವೆ ನಾನು ನಿನಗೋಸ್ಕರ ನೀರಡಿಕೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ ಆ ದಿನ ನನ್ನ ಕೊರಕು ದಾಹನ ತೀರ್ಚೆವಾರು ಒಕ್ಕರು ಕೂಡಲೇ ಆ ದಿನ ನನಗೋಸ್ಕರ ದಾಹ ತೀರಿಸಲು ಒಬ್ಬರು ಸಹ ಇರಲೇ ಹೋಗಿದ್ದಾರೆ ನಾ ಭೌತಿಕಮೈನ ದಾಹಾನ್ನ ತೀರ್ಚಕಪೋಯಿನ ಪರವಾಗಿಲ್ಲ ಭೌತಿಕ ಅಂತ ದಾಹ ನೀರಡಿಕೆಯನ್ನು ತೀರಿಸದೆ ಇದ್ದರೂ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ ಇಪ್ಪು ನೀನು ಆತ್ಮೀಯನ್ನ ದಾಹಂ ಕೊಡುಚುನಾನು ಈಗ ಆತ್ಮೀಯವಾಗಿ ದಾಹ ಹೊಂದಿದ್ದೇನೆ ಅದೇಂಟಂಟೆ ಅದು ಏನಂದ್ರೆ ನೇನು ಅನೇಕರು ನಶಿಸಿಪೋಡ ನಾಕ್ ಇಷ್ಟಂ ಲೇದು ಅನೇಕರು ನಶಿಸೋದನ್ನ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಎವರು ನಶಿಸಿಪೋಟ ನೇನು ಇಷ್ಟಪಡಿನ ವಾಳೆ ಕಲವರಿ ಶಿಲುವೆಲ್ಲ ನೇನು ಇಂತ ಯಾತನ ಪೊಂದುತ್ತೂ ವಚ್ಚಾನು ಯಾರು ಸಹ ನಶಿಸೋಬಡನ್ನ ಕಲವರಿ ಶಿಲುವೆ ಎಷ್ಟೋ ತ್ಯಾಗವನ್ನು ಅನುಭವಿಸಿದ್ದೇನೆ ಇಪ್ಪು ನೇನು ಈ ಲೋಕಾನ್ನ ಬಿಡಿಚಿಪೆಟ್ಟಿ ವೆಲ್ಲಿಪೋತುನ್ನಾನು ನಾನು ತಿರುಗಿ ಈ ಲೋಕನ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ನಾಕುನ್ನ ದಾಹಾನ್ನ ತೀರ್ಚೇದವರು ನನಗಿರುವಂತ ದಾಹವನ್ನು ತೀರಿಸೋರು ಯಾರು ನಾಕುನ್ನ ಆತ್ಮೀಯಮೈನ ದಾಹಾನ್ನ ಎವರು ತೀರಿಸ್ತಾರು ನನಗಿರುವಂತ ಆತ್ಮೀಯ ದಾಹವನ್ನು ಯಾರು ತೀರಿಸುತ್ತಾರೆ ಓ ಪ್ರಿಯಮೈನ ವಿಶ್ವಾಸಿ ಓ ಪ್ರಿಯವಾದಂತ ವಿಶ್ವಾಸಿ ರಕ್ಷಿಸಬಡಿನ ಪ್ರಿಯಮೈನ ವಿಶ್ವಾಸಿ ರಕ್ಷಣವಂತ ಪ್ರಿಯವಾದಂತ ವಿಶ್ವಾಸಿ ಆತ್ಮೀಯನ ರಕ್ಷಣೆ ಪೊಂದಾವು ಆತ್ಮೀಯವಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಿ ಆತ್ಮೀಯನ್ನು ಮೇಲು ಪೊಂದಾವು ಆತ್ಮೀಯವಾಗಿ ಮೇಲನ್ನು ಹೊಂದಿದ್ದಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರಿ ಮರಣಮು ದ್ವಾರನು ಪೊಂದಿನ ಆಧ್ಯಾತ್ಮಿಕಮೈನ ಮೇಲು ಅಪಾರಮೈನದಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮರಣದ ಮೂಲಕ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಮೇಲು ಎಷ್ಟೋ ಒಳ್ಳೇದು ಅಯ್ಯ ಇಪ್ಪುಡು ಆಯನ ಮರಣಮು ದ್ವಾರನು ಪೊಂದಿನ ಮೇಲುನು ಆತನ ಮರಣದ ಮೂಲಕ ನೀ ಹೊಂದಿದಂತ ಮೇಲು ನೀವು ಆಯನ ದಾಹಾನ್ನ ತೀರ್ಚಡಾನಿಕ ವಿನಿಯೋಗಿಂಚಾಲಿ ಆತನ ದಾಹವನ್ನು ತೀರಿಸೋಕೋಸ್ಕರ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು ಪ್ರಭು ನಾಮಂಲೋ ಪ್ರಭು ಪೇರುತೋ ಗಿನ್ನೆಡು ಚನ್ನಿಲ್ಲಿಸ್ತೇ ದಾನಿ ಪ್ರತಿಫಲಂ ಪೋಗೊಟ್ಟುಕೋರನಿ ಮತ್ತೈ ಸುವಾರ್ತೆಲೋ ರಾಯಬಡುತ್ತಂದಿ ಮತ್ತೇನ್ ಬರ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಕರ್ತನ ಹೆಸರಿಗೋಸ್ಕರ ಒಂದು ತಂಬಿ ನೀರು ಕೊಟ್ಟೆ ಆತನ ಮರೆದಲ್ಲ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ 14th ಚರಣದಲ್ಲಿ ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರಿ ಕೊರಕು ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಿಗೋಸ್ಕರ ನೀವು ಭೌತಿಕಂಗ ಆಯ್ನ ದಾಹನ್ನ ತೀರ್ಚಕ ಪೋಯಿನಾ ಭೌತಿಕವಾಗಿ ಆತನ ದಾಹವನ್ನು ತೀರಿಸದೇ ಇದ್ದರೂ ಸಹ ಇಪ್ಪುಡು ಆಯ್ನ ಆತ್ಮೀಯಮೈನ ದಾಹಂ ಏಂಟಂಟೇ ಯೋ ಆತನ ಆತ್ಮೀಯ ದಾಹವೇನಂದ್ರೆ ಚೂಡು ನೀವು ಪಣಿ ಚೇಸಿ ದಗ್ಗರ ಎಂತೋ ಮಂದಿ ನಶಿಸಿಪೋತುನ್ನಾರು ನೋಡು ನೀನು ಕೆಲಸ ಮಾಡೋ ಸ್ಥಳದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಂದಿ ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೀ ಗ್ರಾಮಂಲೋ ಎಂತೋ ಮಂದಿ ನಶಿಸಿಪೋತುನ್ನಾರು ನಿಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೀ ಬೀದಿಲೋ ಎಂತೋ ಮಂದಿ ನಶಿಸಿಪೋತುನ್ನಾರು ನಿಮ್ಮ ಬೀದಿಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೀ ಜಿಲ್ಲಾಲೋ ನೀ ರಾಷ್ಟ್ರಮಲೋ ಈ ಪ್ರಪಂಚಮಲೋ ಈ ದೇಶಮಲೋ ಎಂತೋ ಮಂದಿ ನಶಿಸಿಪೋತುನ್ನಾರು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಪ್ರಪಂಚದ ಎಷ್ಟೋ ಜನ ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ವಾರಿ ಕೊರಕೇನೆ ಎಂತೋ ದಾಹಂ ಕೊಡುಚುನ್ನಾನು ಅವರಿಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ದಾಹನ ಹೊಂದಿದ್ದೇನೆ ವಾರು ನಶಿಸಿಪೋವಡು ನಾಕೇ ಮಾತ್ರ ಕೂಡ ಇಷ್ಟಂ ಲೇದು ಅವ್ರು ನಶಿಸಿ ಹೋಗೋದು ನಂಗೆ ಯಾವ ಮಾತ್ರ ಸಹ ಇಷ್ಟ ಇಲ್ಲ ಪ್ರೇಮೇನ ಸ್ನೇಹಿತುಡ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತನೇ ಪ್ರೇಮೇನ ಸೋದರಿ ಪ್ರಿಯ ಸೋದರಿ ಇಪ್ಪುಡು ನೀವು ನಾ ಕೊರಕು ದಾಹನ ತೀರಿಸ್ತಾವಾ ಇವ ನನಗೋಸ್ಕರ ದಾಹವನ್ನು ತೀರಿಸುತ್ತೀಯ ನೀನು ನಿನ್ನ ಏನ್ ಮಾಡುತ್ತಾನಂತೇ ನಾನು ನಿನಗೆ ಏನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ ಆತ್ಮೀಯಮೈನ ದಾಹನ್ನ ತೀರ್ಚು ನನ್ನ ದಾಹವನ್ನು ತೀರಿಸು ನೀನು ಕಲವರಿ ಶಿಲುವೆಲ್ಲೋ ಮರಣಿಸಿನ ಮರಣಾನ್ನ ವೃಧಾ ಚೇದು ನಾನು ಕಲವಾರಿ ಶಿಲುವೆ ಮೇಲೆ ತೋರಿಸಂತ ಮರಣವನ್ನು ವೃಧಾ ಮಾಡಬೇಡ ಕಾರಣ ಏನಂತೆ ಕಾರಣವೇನಂದ್ರೆ ಎಂತೋ ಮಂದಿ ನಾಶನಾನಿಕೆ ಜೋಗುಚು ಉನ್ನಾರು ಎಷ್ಟೋ ಮಂದಿ ನಾಶನಕ್ಕೆ ಜಾರ್ತಾ ಇದ್ದಾರೆ ಅಗ್ನಿಲೋ ನುಂಡಿ ಲಾಗಿನಟ್ಲು ಕೊಂದರನ್ನ ಲಾಗಲಿ ಅಗ್ನಿಯಲ್ಲಿ ಬಿದ್ದವರಿಗೆ ಸೆಳೆಯುವ ಹಾಗೆ ಅನೇಕರು ಎಳಿಬೇಕು ನೇನು ವೆಲ್ಲಿಪೋತುನಾನು ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ಈ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಎವರು ತೀಸ್ಕೊಂಡಾರು ಈ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಯಾರು ತೆಗೆದುಕೊಳ್ತೀರಿ ನೀವು ತೀಸ್ಕೊಂಡವಾ ನೀ ತೆಗೆದುಕೊಳ್ತೀಯಾ ನೀವು ತೀಸ್ಕೊಂಡವಾ ನೀ ತೆಗೆದುಕೊಳ್ತಿದ್ಯಾ ನೀವು ತೀಸ್ಕೊಂಡವಾ ನೀ ತೆಗೆದುಕೊಳ್ತೀಯ ಪ್ರೇಮಿನ ಸ್ನೇಹಿತುಡ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತನೇ ಒಕವೇಳ ಪ್ರಭು ದಾಹಂ ಕೊಡುಚುನ್ನಾಡು ಒಂದ್ವೇಳೆ ಕರ್ತನ ದಾಹವನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ ಒಕವೇಳ ಆಯನಕು ದಾಹವು ತೀರ್ಚಾಲನೆ ಕೋರಿಕೆ ಕಲಿಗಿ ಉಂಟೆ ಆತನ ದಾಹವನ್ನು ತೀರಿಸಬೇಕೆಂಬ ಕೋರಿಕೆ ನಿಂಗೆ ಇದ್ದೇ ಆದ್ರೆ ಅನೇಕ ಮಂದಿನ ರಕ್ಷಿಸೋ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಚೇಪಟ್ಟು ಅನೇಕರನ್ನು ರಕ್ಷಿಸುವಂತ ಬಾಧ್ಯತೆ ಹೊಂದ್ಕೋ ಒಕ 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 ಯಜಮಾನ ಒಕ ಒಕ ಗುರುವು ಎಂಬಡಿ ಶಿಷ್ಯರು ವೆಲುಚು ಉನ್ನಾರು ಒಬ್ಬ ಗುರುವಿನಿಂದ ಅನೇಕ ಶಿಷ್ಯರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಆ ಗುರು ಅಡಿಗಾಡು ಆ ಗುರು ಕೇಳಿದ್ದಾನೆ ಓ ಶಿಷ್ಯುಡ ನಾಕು ಚಾಲಾ ದಾಹ ಮೇಸ್ತುಂದಿ ಓ ಶಿಷ್ಯರೇ ನಂಗೆ ಬಹಳ ನೀರಡಿಕೆ ಆಗಿದೆ ನಾಕು ಆ ಗ್ರಾಮಲೋಣಕ್ಕೆ ವೆಲ್ಲಿಕೊಂಡು ದಾಹ ನಿಲ್ ತೀಸ್ಕರಮ್ಮನ್ನಾಡು ಆ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗಿ ಸೋಲಂಗ್ ಸ್ವಲ್ಪ ನೀರು ತೆಗೆದುಕೊಂಡು ಬರಂತ ಹೇಳಿದ್ದಾನೆ ಸರಿ ಈ ಶಿಷ್ಯುಡು ಗ್ರಾಮಲೋಣಕ್ಕೆ ವೆಲ್ಲಾಡು ಓ ಶಿಷ್ಯರು ಗ್ರಾಮಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ ಅಕ್ಕಡ ಒಕ ಇಂಟಿ ತಲುಪು ತಟ್ಟಾಡು ಅಲ್ಲೊಂದು ಮನೆಗೆ ಬಾಗಿಲು ತಟ್ಟಿದ್ದಾನೆ ಅಕ್ಕಡ ಒಕ ಒಕ ಸ್ತ್ರೀ ಡೋರ್ ತೀರ್ಚಿಂದ ಡೋರ್ ತೆರೆಚಿಂದ ಅಲ್ಲೊಂದು ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಬಾಯಿಲನ್ನು ತೆರೆದಿದ್ದಾಳೆ ಅವನ ಅಡಿಗಾಡು ಆಕೆನ ಕೇಳಿದ್ದಾನೆ ಅಮ್ಮ ಮಾ ಗುರುಗಾರು ದಾಹನಿಗೆ ನೀರು ಅಡಿಗಾಡು ಅಮ್ಮ ನಮ್ಮ ಗುರುಗಳು ಸ್ವಲ್ಪ ದಾಹಕ್ಕೆ ನೀರಡಿಕೆಗೋಸ್ಕರ ನೀರು ಕೇಳಿದ್ದಾನೆ ನೀರ್ಲಿ ಇವ್ವಂಡಿ ಸ್ವಲ್ಪ ನೀರು ಕೊಡ್ರಿ ಅಲಾಗುಣ ಆ ಸ್ತ್ರೀ ಆಯನಕ್ಕೂ ನೀರು ಇಚ್ಚಿಂದಿ ಅದೇ ರೀತಿ ಸ್ತ್ರೀ ನೀರು ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ ಬಾಬು ನು ತಾಗು
ಹುಡುಗ ನೀ ಕುಡಿ, ನೀವು ಎಂತ ದೂರ ನಿಂಚ ಎಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದಿ ಅಂತ ಚೆಪ್ಪಾಡು. ಚಾಲಾ ದೂರ ನಿಂಚ ಅಂತ ಹೇಳಿದಾನೆ. ನಾ ಬಹಳ ದೂರದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ಅರೆ ಐತೆ ಲೋಪಲಿಗೆ ರಂಡಿ ಆಹ್ವಾನಿಸಿದಿ. ಅವಳಗ ಬಾ ಅಂತ ಆಹ್ವಾನಿಸಿದಾಳೆ. ನೀವು ಫಲಾನಿ ಗುರು ಶಿಷ್ಯುಡವ? ನೀ ಫಲಾನಿ ಗುರು ಶಿಷ್ಯನ? ಆಯನಕು ಆಯನಕು ಸಂಸ್ಕಾರಗಳನ್ನೇ ಚೇಸಿಂದಿ. ಆತನಿಗೆ ಎಲ್ಲ ಮಾಡುವಂತ ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿದ್ದಾಳೆ. ಆಯನಕು ಮಂಚಿ ಕಾರ್ಯಗಳನ್ನ ಚೇಸಿ ಆತನಿಗೆ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಮಾಡಿ ಆಯನಕು ಭೋಜನ ಬಿಟ್ಟು ಆತನಿಗೆ ಭೋಜನ ಕೊಟ್ಟು ಆಹಾರ ಕೊಟ್ಟು ಮಂಚಿ ನೀರು ಲೇಚಿಂದಿ ಒಳ್ಳೆ ನೀರು ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ. ಕಡುಬು ನಿಂಡಿನ ತರುವಾತ ಹೊಟ್ಟೆ ತುಂಬಿದ ಮೇಲೆ ಕೊದ್ದಿಸಪ್ಪ ವಿಶ್ರಾಂತಿ ತೀಸ್ಕೊಂಬಂದ್ ಚೆಪ್ಪಿಂದಿ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ವಿಶ್ರಾಂತಿ ಮಾಡಂತ ಹೇಳಿದ್ದಾಳೆ. ಆಯನ ವಿಶ್ರಾಂತಿ ತೀಸ್ಕೊಂಡ ತರುವಾತ ಆತನು ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡ ಮೇಲೆ ಸಾಯಂಕಾಲ ಲೇಚಾಡು. ಸಾಯಂಕಾಲ ಎದ್ದಿದ್ದಾನೆ. ಅಪ್ಪುಡು ಆ ಸ್ತ್ರೀ ಏನಿದ್ದಿ? ಅವ ಸ್ತ್ರೀ ಹೇಳಿದ್ದಾಳೆ, ಅಯ್ಯ ನೀವು ಚಾಲಾ ಮಂಚಿಗಾ ಉನ್ನಾವು, ನೀ ಬಹಳ ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಿ, ನೀವು ಮಂಚಿ ಶಿಷ್ಯರಿಕತ್ವ ಚೇಸಾವು, ಒಳ್ಳೆ ಶಿಷ್ಯತ್ವ ಮಾಡಿದ್ದಿ, ನಾಲ್ಕು ಮಂಚಿ ಕುಮಾರ್ತೆ ಉಂದಿ, ನನ್ನ ಒಳ್ಳೆ ಕುಮಾರ್ತೆ ಇದ್ದಾಳೆ, ಅವನು ವಿವಾಹಂ ಚೇಸ್ಕೋ, ಆಕೆಯನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೋ, ನೀವು ಚಾಲಾ ಬಾಗುಂಟದನ್ ಚೆಪ್ಪಿಂದಿ, ನೀನು ಬಹಳ ಒಳ್ಳೆದಾಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾಳೆ. ಇಪ್ಪುಡು ಆ ಶಿಷ್ಯುಡು ಏನ್ ಚೇಸಾಡಂತೇ ಆ ಸ್ತ್ರೀ ಯೊಕ್ಕ ಕುಮಾರ್ತೆಯನ್ನು ಪೆಲ್ಲಿ ಚೇಸ್ಕೊಂಡಾಡು. ಇವ ಶಿಷ್ಯನ ಏನು ಮಾಡಿದಾನಂದ್ರೆ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಮದುವೆ ಮಾಡಿ ಆ ಸ್ತ್ರೀಯ ಮಗಳನ್ನು ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಕೊಂತಕಾಲ ಅಲಾಗನು ವಿವಾಹ ಜೀವಿತಾನೆ ಗಡಿಪಿನ ತರುವಾತ ಸ್ವಲ್ಪ ಸಮಯ ವಿವಾಹ ದಿನಗಳಾದ್ಮೇಲೆ ಆಯನ ಪಿಲ್ಲಲನ್ನು ಕನ್ನಾಡು, ಆತನ ಮಕ್ಕಳನ್ನ ಹೇರಿದ್ದಾನೆ. ವಾರು ಪೆದ್ದವಾಳಯ್ಯರು, ಅವರು ದೊಡ್ಡವರಾಗಿದ್ದಾರೆ. ತರ್ವಾತ ಆಯನ ಮುಸಲಿ ವಾಡಯ್ಯಾಡು, ಆತನ ಮುದುಕನಾಗಿದ್ದಾನೆ. ಈ ಲೋಪಲ ಈ ಮಧ್ಯದಲ್ಲಿ ಆಕಾಶಮ ನಿಂಚು ಒಂದು ಸ್ವರ ವಿನಿಪಿಚ್ಚಿಂದಿ. ಆಕಾಶದಿಂದ ಒಂದು ಸ್ವರ ಕೇಳಿ ಬಂದಿದೆ, ನೀನು ದಪ್ಪಿಗೊನುಚುನಾನು ನಾಕು ದಾಹಂ ತೀರ್ಚವಾ ಅನಿ. ನಾನು ನೀರಡಿಕೆ ದಾಹ ಹೊಂದಿದ್ದೇನೆ, ನಾನು ನೀರಡಿಕೆ ದಾಹ ತೀರಿಸುದಿಲ್ವೋ. ಅಪ್ಪುಡು ಒಕ್ಕಸಾರಿ ಬೈಟಿಗೆ ಬರಲಿ ಆಕಾಶವನ್ನು ಚೂಸ್ತೇ, ಆ ಹೊರಗೆ ಬಂದ ಆಕಾಶದ ಕಡೆ ನೋಡಿದ್ರೆ ತನ್ನನ್ನು ನೀಲ ದಗ್ಗರಕು ನೀಲು ತೆಮ್ಮನೆ ಪಂಪಿಸಿದ ಗುರುಗಾರು ಆಕಾಶಂಲೋ ವಿರಲಾಡುತ್ತಾನೆ. ಅಲ್ಲಿ ನೀರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರಲು ಕಳಿಸಿದಂತ ಗುರು ಆಕಾಶದ ಮೊದಲೇ ತೂಗಾಳ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಇಪ್ಪುಡು ಆ ಶಿಷ್ಯನಿಗೆ ಅಪ್ಪುಡು ಅರ್ಥಮೈಂದಿ, ನೀನು ನೀಲ ಕೊರಕು ವಚ್ಚಾನು. ಆ ಶಿಷ್ಯನಿಗೆ ಆಗ ಅರ್ಥವಾಗಿದೆ, ನಾನು ನೀರಿಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದೇನೆ. ಆ ಶಿಷ್ಯನ ಚೂಚಿ ಅಡುಗುತ್ತಾಡು, ಆ ಶಿಷ್ಯನಿಗೆ ನೋಡಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನು ದಪ್ಪಿಗೊನುಚು ನಾನು ನಾಗು ದಾಹ ಮೀವು, ನಾ ದಾಹ ಹೊಂದಿದ್ದೇನೆ, ನೀರಡಿಕೆ ಕೊಡು, ನೀರಡಿಕೆ ತೀರಿಸು. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಕೂಡ ನೀಡಿದಿನಾಲು ಆ ದಾಹನೇ ಅಡುಗುತ್ತಾನೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಅದೇ ದಾಹವನ್ನು ಈ ರೀತಿ ಈ ದಿನ ಕೋರ್ತಾ ಇದ್ದ. ಇಪ್ಪುಡು ಆ ಶಿಷ್ಯುಡು ಎಂತೋ ವಿಲಪಿಂಚಾಡು, ಆ ಶಿಷ್ಯನ ಎಷ್ಟೋ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಓ ಗುರುವ, ಓ ಗುರುವೆ, ನಿನ್ನ ದ್ವಾರ ಎನ್ನೋ ಸಂಗತಿಗಳು ನೇರ್ಚುಕೊಂಡಾನು, ನಿನ್ನ ಮೂಲಕ ಎಷ್ಟೋ ಸಂಗತಿಗಳನ್ನ ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇನೆ. ನೀನಂತ ಸ್ವಾರ್ಥ ಪೂರ್ಣನೇ ಪೋಯಾನು, ಎಷ್ಟೋ ಸ್ವಾರ್ಥಿಯಾಗಿದ್ದೇನೆ ಈ ಲೋಕಂಲೋ, ನಾನು ಸಿಕ್ಕುಕೊಂಡು ಪೋಯಾನು, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾನು ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದೇನೆ, ಈ ಲೋಕ ನನ್ನ ಆಕರ್ಷಿಸಿದೆ, ಈ ಲೋಕ ನನ್ನ ಆಕರ್ಷಿಸಿದೆ, ನಾ ಗುರು ಯೊಕ್ಕ ದಾಹನ ನೇನು ತೀರ್ಚಲೇಕಪೋಯಾನು, ನಾನು ಗುರುವಿನ ದಾಹವನ್ನು ತೀರಿಸದೆ ಹೋಗಿದ್ದೇನೆ. ಅಯ್ಯೋ ನೇನಂತ ದೌರ್ಭಾಗ್ಯನು, ಅಯ್ಯೋ ನಾ ಎಷ್ಟು ದೌರ್ಭಾಗ್ಯನು, ನೀನೆಂತೋ ಶಪಿಸಬಡಿನ ವಾಡನು, ನಾನು ಎಷ್ಟೋ ಶಪಿಸಲ್ಪಟ್ಟವಂತಾನು. ಅಪ್ಪುಡು ಆ ಗುರು ಅನ್ನಾಡು, ಅವ ಗುರು ಅಂದಿದ್ದಾನೆ, ನೀವು ನಾ ದಾಹಂ ತೀರ್ಚಕಪೋಯಿನ ಪರವಾಗಿಲ್ಲ, ನೀ ನನ್ನ ದಾಹ ತೀರಿಸಿಲ್ಲ ಅಂದ್ರೂ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ, ನಾ ಆತ್ಮೀಯಮೈನ ದಾಹನ್ ತೀರ್ಚು, ನನ್ನ ಆತ್ಮೀಯ ದಾಹವನ್ನು ತೀರಿಸಿ. ಪ್ರೇಮಿನ ಸಹೋದರ, ಪ್ರೇಮಿನ ಸಹೋದರಿ, ಪ್ರಿಯವಾದ ಸಹೋದರ ಸಹೋದರಿ, ನೀನು ದಾಹಮು ಗೊನ್ನುಚ್ಚು ನಾನು, ನಾ ದಾಹವನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ, ನಾ ದಾಹನ ನೀವು ತೀರಿಸ್ತಾವ, ನನ್ನ ದಾಹವನ್ನು ನೀ ತೀರಿಸುತ್ತೀಯ. ಅಟ್ಲಾ ಮನಮು ಆಯನ ದಾಹಾನ್ನ ಮನಮು ತೀರ್ಚುದು ಮುಗಾಕ, ಆ ರೀತಿ ನಾವು ಆತನ ದಾಹವನ್ನು ತೀರಿಸಲಿ. ತರುವಾತ ಆರೋ ಮಾತ, ನಂತರ ಆರನೇ ಮಾತು, ಯೋಹಾನ ಸುವಾರ್ತ 19 ಅಧ್ಯಾಯ 30 ವಚನ, ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19 ಅಧ್ಯಾಯ 30 ವಚನ, ಜಾನ್ಸ್ ಗಾಸ್ಪಲ್ 19 ಚಾಪ್ಟರ್ 19 ವರ್ಸ್ 30, ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19 ಅಧ್ಯಾಯ 30 ವಚನ, 19 ಅಧ್ಯಾಯ 30 ವಚನ, ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19 ಅಧ್ಯಾಯ 30 ವಚನ. ಯೇಸು ಆ ಚಿರಕ ಪುಚ್ಚುಕೊನೆ ಸಮಾಪ್ತಮೈನದನ್ನು ಚೆಪ್ಪಿ ತನ್ನ ತಲವಂಚಿ ಆತ್ಮನ ಅಪ್ಪಗಿಂಚನು. ಯೇಸು ಆ ಹುಳಿ ರಸವನ್ನು ತಕ್ಕೊಂಡ ಮೇಲೆ ತೀರುತ್ತೆ ಎಂದು ಹೇಳಿ ತಲೆ ಬಾಗಿಸಿ ಆತ್ಮವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ಸಮಾಪ್ತಮೈನದನ್ನು ಚೆಪ್ಪಿ ತನ್ನ ಆತ್ಮನ ಅಪ್ಪಗಿಂಚನು, ತೀರಿತು ಎಂದು ಹೇಳಿ ತಲೆ ಬಾಗಿಸಿ ಆತ್ಮವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟ. ಸಮಾಪ್ತಮೈನದೇ ತೀರಿತು, ಸಮಾಪ್ತಮೈನದೇ ಎಂದು ಬರ್ಲಿಕ್ಕೆ ಆಡು ಪ್ರಭು ಅಂತೇ ಸಮಾಪ್ತಿ ಆಗಿದೆ ಅಂತ ಯಾಕೆ ದೇವ್ರು ಕರೆದಿದ್ದಾನಂದ್ರೆ ಇಬ್ರಿಯ ಭಾಷೆಲೋ ಇಟ್ಲಾ ರಾಯಬಡಿದೆ, ಆ ಇಬ್ರಿಯ ಭಾಷೆಯಲ್ಲಿ ಈ ರೀತಿ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. ಈ ಮಾತಕು ಟೆಟ್ಲೆಸ್ಟಾಯ್ ಅನ್ನ ಉಪಯೋಗಿಸಬಡಿದೆ. ಈ ಮಾತಿಗೆ ಟೆಟ್ಲೆಸ್ಟಾಯ್ ಅನ್ನು ಬರಲ್ಪಟ್ಟಿದೆ. ಅಂತೆ ಒಬ್ಬ ಯಜಮಾನನು, ಒಬ್ಬ ಯಜಮಾನನು ಒಬ್ಬ ದಾಸನಿಗೆ ಪನಿ ಅಪ್ಪಗಿಸಿದ ತರ್ವಾತ ಒಬ್ಬ ದಾಸನಿಗೆ ಕೆಲಸವನ್ನು ಕೊಟ್ಟ ಮೇಲೆ ನೀನು ಈ ಪನಿನಿ ಪೂರ್ತಿಗಾ ನೆರವೇರಿಸಾನು, ಆ ಕೆಲಸವನ್ನ ಪೂರ್ತಿಯಾಗಿ ನೆರವೇರಿಸಿದ್ದೇನೆ ಅನ್ನ ಚೆಪ್ಪಡಾನಿಗೆ ಉಪಯೋಗಿಸೇ ಮಾತ ಇದೆ. ಆ ರೀತಿ ಹೇಳೋದಕ್ಕೆ ಈ ಮಾತು. ಕಾಬಟ್ಟಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಸಮಾಪ್ತಮೈನದನ್ನು ಚೆಪ್ಪಾಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಈ ಸಮಾಪ್ತಿಯಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಏನ್ ಸಮಾಪ್ತಮೈಂದಿ ಅಂತೇ, ಏನು ಸಮಾಪ್ತಿಯಾಗಿದೆ ಅಂದ್ರೆ, ಒಕಟಿ ಪ್ರವಕ್ತಲ ಪ್ರವಚನಗಳು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ಕಲವರಿಸಲು ಸಮಾಪ್ತಿ ಚೇಸಾಡು. ಒಂದು ಪ್ರವಾದಿಗಳ ಪ್ರವಕ್ತಗಳನ್ನು ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಸಮಾಪ್ತಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದೇ
ప్రవచనముల నెరవేర్పు, ఆ ప్రవచనగల నెరవేరువికే, ప్రవచనములన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి కల్వరి సిలువలో. ఆ ప్రవచనగలెల్లా నెరవేరల్పట్టి సిలువేలి. అందుకే అన్నాడు అదకోసుకర ఎందుదానే నేను సమాప్తమైనది అని. అదకోసుకర సమాప్తి వాగిది అంతి. ఆదికాండ 3:15 అక్కడ ఒక ప్రవచనం ఉంది. ఆదికాండ 3:15 ఒక ప్రవచనం ఇదే. తర్వాత యెషయా గ్రంథం 7:14 కూడా, యెషయా 7:14 ఒక ప్రవచనం ఉంది, ఒక ప్రవచనం ఇదే. ఆ ప్రవచనములు నెరవేరుతూ వచ్చాయి, అవి పూర్తి సంపూర్తి చేయబడుతూ వచ్చాయి. ఆ ప్రవచనగలలో సంపూర్తిగా నెరవేర్చల్పట్టివే. కాబట్టి ప్రవక్తల ప్రవచనములు సమాప్తి అయినవి అని చెప్పాడు. ప్రవాదిగల ప్రవచనగలలో సమాప్తి అని తెలియదాన్ని. తర్వాత రెండవది, నంతర ఎరణ్యదాగి కీర్తనలు 22:12-16 మనం చదివితే, కీర్తనలు 22:12-16 నోడ్బేకాదరె ఆయన శరీర రీతిగా అనుభవించే శ్రమలు కూడా సమాప్తమైపోయాయి. ఆతను శరీర మూలక అనుభవిస్తున్న ఎల్ల శ్రమలు సార్ నెరవేర్చల్పట్టివే. ఇక ఆయన శరీరములో అనుభవించవలసిన మిగిలి ఉన్న శ్రమలు ఏవి కూడా లేవు. ఆతను శరీరదల్లి అనుభవిస్తున్న శ్రమ యావ సా ఇల్ల. ఒక వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఈ లోకములో అలాంటి శ్రమలు అనుభవించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం మీద అలాంటి శ్రమలను అనుభవించాడు. ఈ లోకదలి ఒక మనిషిని యారు సా ఈ శ్రమను అనుభవిస్తుంది, ఆదరే యేసుక్రీస్తు శ్రమను అనుభవిస్తున్నారు. కాబట్టి రెండవదిగా శరీరం యొక్క శ్రమలు సమాప్తమైపోతూ వచ్చాయి. నంతర ఎరణ్యదాగి శరీరద ప్రవాదనగల నెరవేర్చల్పట్టివే. తర్వాత మూడవది, నంతర 3 హెబ్రీ పత్రిక 7:26-28 చదివితే, హెబ్రీ బరద పత్రిక 7:26-28 నోడ్బేకాదరె బలి సమాప్తి చేయబడుతూ వచ్చింది. బలి సమాప్తి ఆగిదే, సంపూర్ణమైన బలి చేయబడుతూ వచ్చింది. సంపూర్ణ బలి మడలపట్టిదే. ఒక్కసారే బలి అర్పించాడు, ఒందేసారి బలి అని అర్పిస్తాను, సంపూర్ణమైన బలి చేశాడు, సంపూర్ణ బలి మాడిదాని. ఆయనే తను తాను పరిపూర్ణమైన బలి యాగం చేయడం ద్వారా, అతను తనను తానే పరిపూర్ణ బలి ఆగుదరింద. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అతనికి ఏదంత మాత ఏనంద్రే, ఇప్పుడు బలి సమాప్తం అయిపోయింది, బలి సమాప్తి ఆగిదే, ఈ బలి నేనే చేశాను, బలి నానే మాడిద్దేనే, ఇక ఎవరు చేయాల్సిన పని లేదు, ఇవో యారు సమాడతో కలిసేలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తి అయినది అని చెప్పిన మాట ఏంటంటే, ఆయన సంపూర్ణమైన బలి కూడా సమాప్తం అయిపోయింది అని చెప్పాడు. యేసుక్రీస్తు మాత ఏనంద్రే, సంపూర్ణమై సమాప్తి అని తెలియదారే. తర్వాత 4, నంతర 4 మొదటి యోహాను పత్రిక 3:8 మొదలనే యోహాన 3:8 అపవాది క్రియలు లయపరిచాడు, అపవాదిని పూర్తిగా ఆయన జయించాడు. అపవాది క్రియలను లయపడిసి పూర్తి అయి అపవాది క్రియలను జయసిద్దాను. కలవరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఓడించాడు. కర్త యేసుక్రీస్తు కలవరి సిలువ వెళ్లి అపవాదిని జయసిద్దాను, ఓడిసిద్దాను. అది సమాప్తం చేయబడుతూ వచ్చింది, అది సమాప్తి ఆగిదె. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తను చేయవలసిన పూర్తి పనిని సమాప్తి చేసి సమాప్తమైనది అని చెప్పాడు. యేసుక్రీస్తు లోకదలి మాడతా ఎల్లా కెలసగలను సమాప్తి మాడి ఆ మాతను హేళిదారు. ఇప్పుడు దీని ద్వారా మనం కూడా ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకోవాలి. ఇద్దరు మూలక నాకు సంబంధ ఆత్మీయంత పాఠం నాకు కలుసుకోబోదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్లిపోతూ ఈ బాధ్యతను మనకిస్తున్నాడు. యేసుక్రీస్తు అతను హోగువాగా ఈ బాధ్యతను అనుగ్రహించిదాన్ని. నేను దప్పికొనుచున్నాను, నన్ను దావను అందిదేనే, నా దాహం తీర్చడానికి బాధ్యతను చేపట్టారు, నన్ను దావను తీర్చుకో బాధ్యతను ఉంది, నేను ఎలాగున్నా సమాప్తి చేస్తూ వచ్చాను, నన్ను యావరితి సమాప్తి అంది పరిపూర్ణ మాడిద్దాను, సంపూర్ణంగా నేను దానిని నెరవేర్చాను, సంపూర్ణవాగి అతను అదను నెరవేర్చిదేను. విశ్వాసి, ఓ ప్రియవంత విశ్వాసి, నీవు కూడా నీ విశ్వాస జీవితాన్ని సంపూర్తి చేయాలి. నేను సార్ నేను విశ్వాస జీవితాన్ని సంపూర్ణమై మాడవేకు. నీవు కూడా నా కొరకు సంపూర్ణమైన బలిగా చేయబడుతూ రావాలి. నేను సార్ అనుకోసం సంపూర్ణత బలి అయి మడలు పడబేకు. నీవు కూడా నా నీ శరీరములో సంపూర్ణమైన శ్రమలను సమాప్తి చేయాలి. నేను సాని శరీరాలి సంపూర్ణత శ్రమలను సమాప్తి మాడబేకు. నీ కొరకై నేను చేసినటువంటి ప్రణాళిక అది సంపూర్తి చేయబడాలి. నాను నినకోసం మాడిన ప్రణాళికను సంపూర్ణమై సమాప్తి మాడబేకు. అంతేకాదు, అష్టు మాత్రమే అలా ఈ లోకంలో నీవు జీవిస్తూ ఉండగా, ఈ లోకదలి నీ జీవిస్తువాగా, నేను ఎలాగున్నా అపవాదిని పూర్తిగా లయము చేసి సమాప్తి చేశాను, నాని లోకదలి జీవిస్తువాగా అపవాదిని ఆవృత్తి జయించి సమాప్తి మాడితే, నా కొరకై నువ్వు అపవాదిని పరిపూర్ణంగా లయ చేసి ఆ కార్యమును సమాప్తి చేయాలి. ననగోస్కర అపవాది క్రియలను లయపడిసి ననగోస్కర ఆ రీతి సమాప్తి మాడబేకు. అప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి, సమాప్తమైనది అని. అవని మాత ఇవ్వబోదు, సమాప్తి ఆగిదే అందు. అది మనల్ని ఎంతో ప్రోత్సాహపరిచే మాట, అది నమ్మ ఎంతో ప్రోత్సాహమాడంత మాత. అలా చేయటకు సహాయం చేయనుగాక. ఆ రీతి మాడలో దేవుడు సహాయం మాట. తర్వాత 7వ మాట, నంతర 7నే మాత, లూక్స్ గాస్పల్ చాప్టర్ 23:46 లూకన్ బర్ద సువార్త 23:26 లూక్స్ గాస్పల్ చాప్టర్ 23:46
ಲೋಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 23:46 ಅಪ್ಪುಡು ಯೇಸು ಗೊಪ್ಪ ಶಬ್ದಮತೋ ಕೇಕ ವೇಸಿ ತಂದ್ರಿ ನೀ ಚೇತಿಗೆ ನಾ ಆತ್ಮನು ಅಪ್ಪಗಿಂಚುಕೊನುಚುನ್ನಾನು ನೇನು ಆಯನ ಇಲಾಗು ಚೆಪ್ಪಿ ಪ್ರಾಣಮು ವಿಡಿಚೆನು. ಆಮೇಲೆ ಯೇಸು ತಂದೆಯೇ ನನ್ನ ಆತ್ಮವನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತೇನೆ ಎಂದು ಮಹಾಧ್ವನಿಯಿಂದ ಕೂಗಿದನು. ಇದನ್ನು ಹೇಳಿದ ಮೇಲೆ ಪ್ರಾಣ ಬಿಟ್ಟನು. ತಂದ್ರಿ ನೀ ಚೇತಿಗೆ ನಾ ಆತ್ಮನ ಅಪ್ಪಗಿಂಚುಕೊನುಚುನ್ನಾನು. ತಂದೆಯೇ ನಿನ್ನ ಕೈಗೆ ನನ್ನ ಆತ್ಮನ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತೇನೆ. ನೀ ಚೇತಿಗೆ ನಾ ಆತ್ಮನ ಅಪ್ಪಗಿಂಚುಕೊನುಚುನ್ನಾನು. ನಿನ್ನ ಕೈಗೆ ನನ್ನ ಆತ್ಮನ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತೇನೆ. ಒಬ್ಬ ವಿಜಯ ವೀರುಡುಗ ಪ್ರಭು ಈ ಮಾತನ್ನು ಚೆಪ್ತಾ ಉನ್ನಾಡು. ಒಬ್ಬ ವಿಜಯ ವೀರನಾಗಿ ದೇವರು ಈ ಮಾತನ್ನು ಆಡ್ತಾ ಇದ್ದಾನೆ. ತಂದ್ರಿ ತನ್ನ ಅಪ್ಪಗಿಂಚಿನ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನೆರವೇರಿಸಿ ತಂದೆ ತನ್ನ ಒಪ್ಪಿಸಿ ಕೊಟ್ಟಂತ ಬಾಧ್ಯತೆಗಳನ್ನು ನೆರವೇರಿಸಿ ಕುಮಾರುಡುಗ ಒಬ್ಬ ವಿಜಯ ಗರ್ವಮತೋ ಆಯನತೋ ಚೆಪ್ತಾನಾಡು. ತಂದ್ರಿ ನೀ ಚೇತಿಗೆ ನಾ ಆತ್ಮನ ಅಪ್ಪಗಿಸ್ತುನ್ನಾನು. ವಿಜಯನಾಗಿ ತಂದೆಗೆ ನನ್ನ ಆತ್ಮನ ಕೈಲಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತೇನೆ. ತಂದ್ರಿ ಇಪ್ಪ ಆತ್ಮನ ತೀಸ್ಕೋ. ತಂದೆ ನನ್ನ ಆತ್ಮ ತೆಗೆದುಕೊಂಡು ಈಗ ನೀನು ಈ ಲೋಕಂಲೋ ಚೇಯವಲಸಿನ ಪಣಲನ್ನಿ ಪೂರ್ತಿ ಆಗಿಪೋಯಾಯಿ. ಲೋಕದಲ್ಲಿ ನಾ ಮಾಡಂತ ಕೆಲಸಗಳು ಪೂರ್ತಿಯಾಗಿವೆ. ನಾ ಬಾಧ್ಯತೆಗಳನ್ನ ಪೂರ್ತಿಗಾ ನೀನು ನಿರ್ವರ್ತಿಂಚಾನು. ನನ್ನ ಬಾಧ್ಯತೆಗಳನ್ನ ನಾನು ಪೂರ್ತಿ ನೆರವೇರಿಸಿದ್ದೇನೆ. ನನ್ನ ಅಂಗೀಕರಿಸು. ಇವ ನನ್ನನ್ನು ಅಂಗೀಕರಿಸು. ಪ್ರೇಮಿನ ಸಹೋದರ, ಪ್ರಿಯವಾದ ಸಹೋದರ, ಪ್ರೇಮಿನ ಸಹೋದರಿ, ಪ್ರಿಯವಾದ ಸಹೋದರಿ, ಈ ಮಾತ ಮನಕ್ಕೆಂತೋ ಪ್ರೋತ್ಸಾಹಕರಂಗಾ ಅನಿಪಿಸ್ತುಂದಿ. ಈ ಮಾತ ನಮ್ಗೆ ಎಷ್ಟೋ ಪ್ರೋತ್ಸಾಹಕರವಾಗಿದೆ. ಏಂಟಂದ್ರೆ ಏನಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರ ಈ ಲೋಕದಲ್ಲಿ ಎನ್ನೋ ಶ್ರಮಗಳು ಅನುಭವಿಸಾಡ ಕದಾ. ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಶ್ರಮಗಳು ಅನುಭವಿಸ್ತಾನಲ್ಲ, ಎಂತೋ ಬಾಧ ಅನುಭವಿಸಾಡ ಕದಾ, ಎಷ್ಟೋ ಬಾಧೆಗಳನ್ನು ಅನುಭವಿಸಿದಾನಲ್ಲ. ಆಯನ ಶ್ರಮಲನ್ನಿ ಮನವು ಧ್ಯಾನಿಸಿನಪ್ಪುಡು, ಆತನ ಶ್ರಮೆಗಳೆಲ್ಲ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದಾಗ ಮನ ಹೃದಯ ಕರಗಿ ಹೋಗುತ್ತದೆ. ನಮ್ಮ ಹೃದಯ ಕರಗಿ ಹೋಗುತ್ತದೆ, ಮನವು ಒಂಗಿ ನಲಗಿ ಹೋತಾಮು, ಎಷ್ಟೋ ಜಜ್ಜಲ್ ಪಡುತ್ತೇವೆ. ಅಯ್ಯೋ ಎಂದಕ್ಕೆ ಎಂತಗ ಶ್ರಮ ಪಡ್ಡವು ಪ್ರವಾನಿ, ಮನವು ಎಂತೋ ಮೂಲಿಗೆ ಏಡುಸ್ತಾಮು. ಯಾಕೆ ದೇವರು ನನಗೋಸ್ಕರ ಎಷ್ಟು ಶ್ರಮೆ ಹೊಂದಿ ಅನುಭವಿಸಿದ ಎಷ್ಟೋ ದುಃಖ ಪಡುತ್ತೇವೆ. ಅದೇ ಮನಂ ಗಮನಿಸಾಲ್ಸಿನ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ, ಆದ್ರೆ ನಾವು ಗಮನಿಸುವಂತ ವಿಷಯ ಏನಂದ್ರೆ, ಎನ್ನಿ ಶ್ರಮಲು ವಚ್ಚಿನ, ಎಷ್ಟು ಶ್ರಮೆ ಬಂದ್ರು ಸಹ, ಎನ್ನಿ ಕಷ್ಟಾಲು ವಚ್ಚಿನ, ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು ಬಂದ್ರು, ಆಯನ ಈ ಲೋಕಂಲೋ ತಾನು ನೆರವೇರಿಸವಲಸಿನ ಪನಿ ಕೊರಕು ಎಕ್ಕಡ ಕುರುಂಗಿಪೋಲೇದು. ಆತನು ತನ್ನ ಲೋಕದಲ್ಲಿ ಮಾಡಂತ ಕೆಲಸದಲ್ಲಿ ಎಷ್ಟು ಸಹ ಎಲ್ಲಿ ಸಹ ಕುಗ್ಗಿ ಹೋಗಿಲ್ಲ, ಎಕ್ಕಡ ನಿರಾಶೆ ಪಡಲೇದು, ಎಲ್ಲಿ ಸಹ ನಿರಾಶೆ ಹೊಂದಿಲ್ಲ, ಎಕ್ಕಡ ವೆನುಕಂಜವೈಲೇದು, ಎಲ್ಲಿ ಸಹ ಹಿಂದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ತಂದ್ರಿ ವೈಪು ಚೂಸ್ತು ಉನ್ನಾಡು, ತಂದೆ ಕಡೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ತಂದ್ರಿ ತಾನು ತನಕಪ್ಪಗಿಂಚಿನ ಬಾಧ್ಯತೆಯನ್ನು ಪರಿಪೂರ್ಣಂಗಾ ನೆರವೇರಿಸಾಡು. ತಂದೆ ತನಗೆ ಕೊಟ್ಟಂತ ಎಲ್ಲ ಬಾಧ್ಯತೆಗಳು ಪೂರ್ತಿ ನೆರವೇರಿಸಿ. ವಿಶ್ವಾಸ ಜೀವಿತಂಲೋ ಕೂಡ, ನಿನ್ನ ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ಎನ್ನೋ ಕಷ್ಟಗಳು ರಾವಚ್ಚು, ಎಷ್ಟೋ ಕಷ್ಟಗಳು ಬರಬಹುದು, ಎನ್ನೋ ಅಪ್ಪ ಎನ್ನೋ ನಿಂದಲು ರಾವಚ್ಚು, ಎಷ್ಟೋ ನಿಂದೆಗಳು ಬರಬಹುದು, ಎಂತೋ ಮಂದಿ ನಿನ್ನ ಬಿಡಿಚಿ ಪೆಟ್ಟವಚ್ಚು, ಎಷ್ಟೋ ಜನ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬಹುದು, ನೀನು ಒಂಟರಿಗಾ ಚೇಯವಚ್ಚು, ನಿನ್ನನ್ನು ಒಂಟರಿಯಾಗಿ ಮಾಡಬಹುದು, ಪರಿಸ್ಥಿತಿಗಳು ಪ್ರತಿಕೂಲಂಗಾ ಮಾಡವಚ್ಚು, ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬೇರೆ ಆಗಿರ್ಬೋದು, ಈ ರೋಜು ಅನುಕೂಲಂಗು ನವಿರೇ ಪ್ರತಿಕೂಲಂ ಕಾವಚ್ಚು, ಈ ರೋಜು ಈ ದಿನ ನಿನಗೆ ಸರಿಯಾಗಿರ್ಬೋದು, ನಾಳೆ ಚೆನ್ನಾಗಿರೋ ಇಲ್ಲದೇ ಇರ್ಬೋದು. ಪ್ರಭು ಕೂಡ ನಿನ್ನ ಕಾನೊಕ ಸಮಯಂಲೋ ಚೈ ಬಿಡಿಚಿ ಪೆಟ್ಟವಚ್ಚು, ದೇವರು ಸಹ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಕೈ ಬಿಡಬಹುದು. ಕಾರಣ ಕಾಣಿ ಆದ್ರೆ ನೀ ವಿಶ್ವಾಸ ಜೀವಿತಮು ಎಂತೋ ವಿಜಯವಂತಮುಗಾ ಜೀವಿಂಚಾಲಿ. ನಿನ್ ವಿಶ್ವಾಸ ಜೀವಿತ ಎಷ್ಟೋ ವಿಜಯವಂತವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರು ತನ್ನ ಈ ಮಾಟ ಚೆಪ್ತೂ ಮನಲ್ಲೋ ಪ್ರೋತ್ಸಾಹ ಪರಿಸ್ತುನಾಡು. ಕಾರಣ ಏಂಟಂತೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡುತ್ತ ಕಾರಣವೇನಂದ್ರೆ, ಓ ಪ್ರೇಮಿನ ವಿಶ್ವಾಸಿ, ಓ ಪ್ರಿಯವಾದಂತ ವಿಶ್ವಾಸಿ, ಏನು ಎಲ್ಲ ವಿಜಯವಂತುಡ ನವೇನೋ, ನಾನು ಯಾವ ರೀತಿ ವಿಜಯವಂತನಾಗಿದ್ದೇನೋ, ನೀವು ಕೂಡ ದೇವುನಿ ಕೃಪ ವಲನ ಈ ಲೋಕಂಲೋನು ವಿಜಯ ವೀರುಡವು ಕಾವಾಲಿ. ನೀನು ಸಹ ದೇವರ ಕೃಪೆಯಿಂದ ಈ ಲೋಕದಲ್ಲಿ ವಿಜಯವಂತನಾಗಬೇಕು. ಅಲಾಗೂ ನೀ ಪನಿ ಮುಗಿಸಿ, ಆ ರೀತಿ ನಿನ್ನ ಕೆಲಸವನ್ನು ಮುಗಿಸಿ, ಒಬ್ಬ ಗೊಪ್ಪ ನಿರೀಕ್ಷಣತೋ, ಒಂದು ದೊಡ್ಡ ನಿರೀಕ್ಷೆಯಿಂದ ಪ್ರಭು ರಾಜ್ಯಂಲೋನಿಗೆ ಸೇರಾಲಿ, ಕರ್ತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರ್ಬೇಕು. ಪ್ರಾರಂಭವು ಚಾಲಾ ಬಾಗುಂಟುಂದು, ಗಾನಿ ಪ್ರಾರಂಭ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಆದ್ರೆ ಅಂತ ನೀನು ಎಲ್ಲ ಮುಗಿಸನಾಗಿ ನಾವು ನಿನ್ನ ಅಂತ್ಯವನ್ನು ಯಾವ ರೀತಿ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದಿ, ಅದಕ್ಕೆ ದಾವಿದರು ಹಾಸ್ತಾರೆ ಕದಾ, ಅದಕ್ಕೋಸ್ಕರ ದಾವಿದನ ಬರಿತಾನಲ್ಲ, ಪ್ರಭು ನಾ ಅಂತಮನು ನಾಕು ತೆಲುಪು, ಕರ್ತನೇ ನನ್ನ ಅಂತ್ಯವನ್ನು ನನಗೆ ತಿಳಿಸು, ನಾ ಆಯು ಎಂತೋ ನಾಕು ತೆಲುಪು, ನನ್ನ ಆಯುಷ್ಯ ಎಷ್ಟು ನನಗೆ ಗೊತ್ತಾಡು. ಕಾರಣ ಏಂಟಂತೇ, ಕಾರಣವೇನಂದ್ರೆ ನೀನು ಜೀವಿತಾನ್ನಿ ಪ್ರಾರಂಭಿಸಾನು, ಜೀವಿತವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೇನೆ, ನೀನು ಜೀವಿತಾನ್ನಿ ಎಲ್ಲ ಮುಗಿಸನಾಗಿ ನಾನು ನನ್ನ ಜೀವಿತವನ್ನು ಯಾವ ರೀತಿ ಮುಗಿಸುವನಾಗಿದ್ದೇನೋ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾರ ಜೀವಿತ ನಮ್ ಗಮನಿಸಿದೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಜೀವನ ಗಮನಿಸಿದೆ, ಆದ್ರೆ ಚಾಲಾ ಪೇದರಿಕಮುತೋ ನಿರುಪೇದಗ ತಗ್ಗಿಂಪುತೋ ಒಕ ಪಶುಲ ಪಾಕಲೋ ಜನ್ಮಿಂಚಿನ ಮನುಷ್ಯ ಕುಮಾರುಡು. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅಂದ್ರೆ ಎಷ್ಟೋ ಬಡ ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಷ್ಟೋ ದೀನನಾಗಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯ ಕುಲವಾಗಿ ಜನ್ಮಿಸಿ ಪ್ರಪಂಚಮಂತ ಚೂಡದಗಿನ ಎತ್ತೈನ ಪ್ರದೇಶಂಲೋ ಒಂಟರಿಗಾ ವಿಜಯ ವೀರುಡೈಪೋಯಾಡು. ಪ್ರಪಂಚ ನೋಡುವಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ವಿಜಯವಂತನಾಗಿ ತೂಗಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಈ ದಿನ ಪ್ರಪಂಚಮಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವನ್ನು ಮಾತನಾಡಿಕೊಂಡಿ, ಈ ದಿನ ಪ್ರಪಂಚ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕುರಿತು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಯನ ಅಂತಮು ಚಾಲಾ ವಿಜಯವಂತಮಯನದೇ, ಆತನ ಅಂತ್ಯವು ಬಹಳ ವಿಜಯವಂತವಾದದ್ದು. ಕಾಬಟ್ಟಿ ನೀ ಜೀವಿತವು ನಾ ಜೀವಿತವು ಕೂಡ ಅದೇ ರೀತಿ, ನನ್ನ ಜೀವಿತ ನಿನ್ ಜೀವಿತವು ಸಹ ಎಂತೋ ವಿಜಯವಂತಮಯನದೇ ಉಂಡಾಲಿ, ಎಷ್ಟೋ ವಿಜಯವಂತದಾಗಿರ್ಬೇಕು, ಎಂತೋ ನಿರೀಕ್ಷಣತೋ ಕೂಡಿದೇ ಉಂಡಾಲಿ, ಎಷ್ಟೋ ನಿರೀಕ್ಷಣೆಯಿಂದ ಕೂಡಿದ
నీ శ్రమను బట్టి, నీ బాధను బట్టి, నీ కష్టమును బట్టి, నీ రోగమును బట్టి నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. నేను శ్రమయింద నీ కష్టదింద నిరీక్షణ కలుపుకోబేడ. ఈ నిరీక్షణను కలిగి ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. ఈ నిరీక్షణను హొంది ఆతను దగ్గర ఇష్టపడు. అందుకే ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనంలో పౌలు రాస్తాడు, అదకోసం ఫిలిప్పి 1:28 ఫిలిప్పి పౌలు బరిత అయితేనే క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ కలిగి ఉన్నది. ఆ క్రిస్తను ఇరువంత ఆశలను హొందిదేని బయటతా ఇద్దాను. అంతేకాదు అష్టు మాత్రమే అలా. 2 కొరింథీ పత్రిక 5:8 రాయబడుతుంది, 2 కొరింథీ 5:8 పట్టితే నేను ప్రభువునొద్ద ఉండడానికి ఇష్టపడుచున్నాను, నేను కర్తన బలి ఇరలు ఇష్టపడతా ఇద్దేనే. ఇది ఒక గొప్ప నిరీక్షణ, ఇదొంది దొడ్డ నిరీక్షణ. ఈ నిరీక్షణతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. నిరీక్షణ మనం జీవితాన్ని కొనసాగించబేకు. ఒకటి చివరిగా యేసు క్రీస్తు ప్రభు వారు కలువరిశిలో మాట్లాడిన 7వ మాట ఏంటంటే, కొనేదాగి యేసు క్రీస్తు సిలువ మీద ఆడినంత 7వ మాట ఏంటంటే, ఆయన తను నిరీక్షణతో తన ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. ఆ నిరీక్షణ తన ఆత్మను ఒప్పించుకొడతాయి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, తండ్రి నేను కలిగి నా ఆత్మను ఒప్పించుకొడతాయి. మన విశ్వాస జీవితంలో మనం కూడా ఇలాంటి విజయవంతమైన జీవితాన్ని జీవించటకు ప్రభు సహాయం చేయనుగాక. నా విశ్వాస జీవితంలో సహ నావు సహ విజయవంత జీవితంలో జీవితులకే దేవుడు సహాయం మాడలి. అలా చేయటకు కృపను అనుగ్రహించునుగాక. అరితి మాడలు దేవుడు కృపను అనుగ్రహించలి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన మాడికొల్లనా. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరొకసారి ఈ శుభ శుక్రవార సందర్భంగా ప్రభు మేమందరం కలిసి ఇలాగున నీ వాక్యమును ధ్యానించి నిన్ను ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపకరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు పరిచర్య చేసినందుకు వందనములు. విత్తబడిన వాక్యము అనేకులలో కార్యము జరిగించమని కోరుచను, బంధించమని మరి ప్రభా. అలాగే మా జీవితాల్లో నా జీవితాల్లో ఎన్నో ఆత్మీయమైన పాఠాలు మీరు నేర్పించినందుకు వందనములు. దాన్ని అనుసరించి జీవించినట్లుగా సహాయపడమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడును నైన ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ చేరిన మనకును సకల లోకంలో చెదిరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. Amen.